వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, ఈ ఉగాది దగ్గర నుండి వచ్చే ఉగాది వరకు వారి యొక్క జీవన గమనం ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, గోచారం ప్రకారంగా అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ ఫలితాలన్నీ కూడా నేను రాసినటువంటి భవిష్యదర్శిని అనేటువంటి పుస్తక రూపంలో కూడా లభ్యమవుతాయి. కాబట్టి ఆ పుస్తకాలు ఎవరికైనా కావాలన్నా తెలియజేయండి, ఆ పుస్తకం ఆధారితంగానే మనం ఈ ఫలితాలను చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రాశి వారికి మే నెల 1వ తారీఖు లగాయతు గురుడు జన్మరాశి యందు, అనగా ఈ 1వ తారీఖు మే నెల వరకు జన్మరాశిలోనే ఆయన సంచారం చేస్తూ రజతమూర్తిగా సంచారం చేస్తారు. ఆ తదుపరి 2వ స్థానమందు, అనగా మే 1 దాటిన తర్వాత 2వ తారీఖు లగాయతూ కూడా ఆయన 2వ స్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా శనేశ్వరుడు 11వ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తము కూడా 12, 6వ స్థానాల్లో తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. అలాగే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఆనందదాయకమైనటువంటి సమయం ఉంటుంది. దీర్ఘ సంచార గ్రహాలలో గురువు అలాగే శనేశ్వరుడు ఈ 2 గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల అటు ఆర్థిక లాభము అలాగే కుటుంబంలో అభివృద్ధి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. రాహు 12వ స్థానమందు సంచరించడం వల్ల కొంత దోషమున్నా కూడా మిగిలిన గ్రహాల వల్ల శుభ ఫలితాల వల్ల ఈ రాహు యొక్క దోషం అనేటువంటిది కూడా కొంత తొలగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో మే నెల 2వ తారీఖు లగాయతు 1 సంవత్సరం పాటు ఉండేటువంటి గురువు 2వ స్థాన సంచార శుభ ఫలితాల వల్ల మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యంచ ధనాగమః అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కుటుంబము సంతోషకరంగా ఉంటుంది, కుటుంబ అభివృద్ధి అనేటువంటిది కనబడుతూ ఉన్నది. అలాగే శుభ కార్యక్రమాలు జరుగుతాయి, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉంటుంది, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా పర్మనెంట్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారందరూ కూడా స్థిరమైనటువంటి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే సత్సంతాన సౌభాగ్యాన్ని ఈ గ్రహస్థితి ఇస్తుంది, అనగా వంశాభివృద్ధి జరగడం, సౌభాగ్యం అభివృద్ధి చెందడం లాంటి అంశాలు ఈ సంవత్సరంలో చూడవచ్చు. నూతన వస్తు వాహనాల యొక్క కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు, గృహాలు, స్థలము వంటి వాటిని కొనుగోలు చేయడానికి ఈ సంవత్సరంలో మేషరాశి వారికి అవకాశం ఉన్నది. అలాగే వ్యాపారంలో లాభం కలుగుతుంది, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి కాలం కలిసి వస్తుంది. వంశపారంపర్యంగా వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉన్నది. అలాగే వ్యాపార విస్తరణకి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఈ గ్రహస్థితులు చాలా శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. శనేశ్వరుని యొక్క లాభస్థాన స్థితి మిక్కిలి శుభ ఫలితాల్ని ఇస్తుంది. ఆరోగ్యమర్ధ లాభస్థ స్త్రీపుత్ర సుఖవర్ధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆరోగ్యాభివృద్ధికి అవకాశం ఉంటుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పాటు కావడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి దేశం నుండి వేరే దేశం వెళ్ళి స్థిరపడడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే విదేశాలలో చదువు నిమిత్తం వెళ్ళడానికి, విదేశాలకు వెళ్ళు వారికి వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. గతంలో కోల్పోయినటువంటి ధనము లేదా ద్రవ్యము లేదా మరి ఏ ఇతరత్ర అవకాశాలనైనా సరే తిరిగి పొందడానికి ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు పోటీ పరీక్షలలోనూ అలాగే మౌఖిక పరీక్షలలోనూ లేదా మరి ఏ ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ పూర్తి స్థాయిగా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉండి లాంగ్ టర్మ్ కోచింగ్లో కోచింగ్ తీసుకునేటువంటి వారికి అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి వీరందరికీ కూడా చక్కటి అవకాశాలని అదృష్టాన్ని కల్పిస్తూ వారు కావాలి అనుకునేటువంటి పోస్టుని వారికి అందించేటువంటి విధంగా విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది. అలాగే ఈ శని గురుల యొక్క అనుకూలత వల్ల అటు వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారికి చాలా గొప్ప ఫలితాలు ఉన్నాయి.
వ్యవసాయదారులు, భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించేటువంటి రైతులు, కార్మికులు, కర్షకులు వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. ముఖ్యంగా శనగలు, శనగపప్పు, కందిపప్పు, అలాగే నల్ల మట్టి మీద చేసేటువంటి వ్యవసాయము, నువ్వులు, నూనె, నల్లటి మినుములు లేదా ఎర్ర మిరపకాయలు, ఇలా ఏ విధమైనటువంటి వ్యవసాయము వాళ్ళు చేస్తూ ఉన్నా వారందరికీ కూడా విశేషమైనటువంటి లాభం కలుగుతుంది. అలాగే కిరాణా వ్యాపారస్తులు, వస్త్ర వ్యాపారస్తులు, బంగారం వ్యాపారస్తులు, వాహన వ్యాపారస్తులు, అలాగే ముఖ్యంగా పూజా స్టోర్స్ పెట్టుకునేటువంటి వారు వీరందరికీ కూడా మేషరాశి వారికి ఈ సంవత్సరం చక్కటి సానుకూలమైనటువంటి సంవత్సరం. వీరందరూ కూడా అభివృద్ధి పదంలో ఉంటారు. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, న్యాయశాఖలో పనిచేసేటువంటి వారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసేటువంటి వారు, రాజకీయ నాయకులు, వీరందరికీ కూడా ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలని మేషరాశి వారు మనం ఆశించవచ్చును. అయితే వీరికి వ్యయరాహు దోషం ఉన్నది. దీనివలన స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా కొంత వేరే ప్రాంతాల్లో సంచరించడానికి లేదా నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. కార్య విఘ్నం ప్రవాసంచ ద్వాదశ స్థానగో ఫణి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం పనుల్లో కొంత జాప్యం ఉంటుంది. మరీ ముఖ్యంగా విషపూరితమైనటువంటి క్రిమికీటకాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఫుడ్ పాయిజన్, చెడిపోయినటువంటి ఆహారాన్ని భుజించడం, దీనివల్ల అజీర్తి లేదా జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో కొంత జాగ్రత్త అవసరం. స్పెక్యులేషన్, జోదము, వ్యసనాల వంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. గ్యాస్ట్రిక్ సమస్యల బారిన పడకుండా ఉండడానికి కొంత మీరు ప్రయత్నం చేస్తూ, వ్యాయామాన్ని సక్రమంగా చేస్తూ, కాలాన్ని అతిక్రమించకుండా భోజనం చేస్తూ ఉండడం ఇత్యాదులు చేస్తూ ఉండడం ద్వారా రాహు యొక్క అనుకూలత కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ సంవత్సరంలో ఏ విధమైనటువంటి శస్త్రాస్త్ర ప్రయోగాలు, అనగా ఏ విధమైన ఆపరేషన్ లాంటివి లేదా ఇలా చెడుగా సంభవించేటువంటివి ఇవి కూడా మేషరాశి వారికి ఉండడం లేదు. అంతా కూడా చాలా సానుకూలంగా ఉన్నది కాబట్టి ఇది మంచి సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో వీరికి ఆదాయము 4, వ్యయం 3, రాజ్యపూజ్యం 8, అవమానం 14. అయితే ఈ సంవత్సరంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము కూడా దేవీ ఖటగమాలా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఆదివారం నాడు కేజింపావు మినుములు దానం చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సంవత్సరం మొత్తం మీద ఆరాధించవలసినటువంటి దైవం దుర్గాదేవి, లలితా త్రిపుర సుందరి అమ్మవారు. అనుకూలమైనటువంటి వారాలు గురువారము, శనివారము, శుక్రవారాలు. అదృష్ట రత్నము పుష్యరాగము, కనక పుష్యరాగాన్ని ధరించవచ్చును. అదృష్ట వర్ణము పసుపు నీలము. ఈ సంవత్సరంలో అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. అలాగే ఈ రాశి వారికి మే నెల 1వ తారీఖు వరకు గురుడు 12వ స్థానమందు సువర్ణమూర్తి. మే నెల 1వ తారీఖు దాటిన తదుపరి జన్మరాశి యందు, అనగా వృషభ రాశిలోనే రజతమూర్తిగా సంచారం చేస్తారు. అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా 10వ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం 11, 5వ స్థానాలలో రజతమూర్తులుగా సంచారం చేయబోతూ ఉన్నారు. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత మిశ్రమమైనటువంటి సంవత్సరంగా మనం వృషభ రాశి వారికి చెప్పవచ్చు. గత సంవత్సరంలో గురుబలం లేదు, ఈ సంవత్సరంలో కూడా అంత చెప్పుకోదగ్గ గురుబలం లేదు. అయితే గత సంవత్సరంలో రాహుబలం కూడా లేదు, కానీ ఈ సంవత్సరం రాహుబలం చక్కగా వృషభ రాశి వారికి ఉన్నది. ఇది చాలా కొండంత అండగా మనం చెప్పవచ్చును. శనేశ్వరుడు గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా 10వ స్థానంలోనే ఉన్నారు కాబట్టి అది పెద్దగా మార్పు జరిగింది ఏమీ కూడా కనబడడం లేదు. అయితే ఈ సంవత్సరం సాధారణ గోచార ఫలితాలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. గురుబలం లేనప్పటికీ శనేశ్వరుడు మిశ్రమ ఫలదాతగానే ఆయన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. దాదాపుగా 3 సంవత్సరాలుగా ఉన్నటువంటి రాహువు పీడ ఈ సంవత్సరం ఈ రాశి వారికి తొలగిపోయినది. కావున గత సంవత్సరంతో పోల్చుకుంటే రాహు ఫలితాలు చాలా చక్కగా కనబడుతూ ఉన్నాయి. రాహు లాభస్థాన సంచారం వల్ల ఈ సంవత్సరం అత్యంత శుభదాయకమైనటువంటి ఫలితాలు. ముఖ్యంగా గోవా జిగజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అనేటువంటి
శాస్త్రవచనం ప్రకారం వివాహాది శుభకార్యక్రమాలు జరగడం, గతంలో కోల్పోయినటువంటి ధనాన్ని ద్రవ్యాన్ని తిరిగి పొందేటువంటి పరిస్థితులు, అలాగే గతంలో కోల్పోయినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో, విదేశీయానానికి కానీ, స్వదేశాగమనానికి కానీ, లేదా వ్యాపార లాభానికి కానీ, చదువులో ఉన్నతమైనటువంటి స్థితి కోసం కానీ, ఇలా దేనికోసమైనా సరే కోల్పోయినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా తిరిగి పొందేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో రాహు మీకు ప్రసాదిస్తూ ఉన్నారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి పరిస్థితి, ఉన్నతమైనటువంటి పదవిని సంప్రాప్తించేటువంటి గ్రహంగా రాహుని వృషభ రాశి వారి కోసం మనం చెప్పుకోవచ్చును. అలాగే సొంత ఇంట్లో ఉండాలి, సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అనేటువంటి వారి యొక్క కోరికలు తీరేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే సంతానము కలగడం, సత్సంతాన సౌభాగ్య వృద్ధి కోసము ఈ గ్రహ సంపత్తి చక్కగా ఉపయోగపడుతుంది. వంశాభివృద్ధి కలుగుతుంది, సంతానం అభివృద్ధిలో ఉంటుంది. అలాగే విదేశాలలో ఉండేటువంటి వారు అక్కడ ప్రభుత్వ గుర్తింపు కోసం చేసేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్ఫలితాలను ఇచ్చి మీ యొక్క మనస్సులో ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధించేటువంటి కాలంగా ఈ సంవత్సరాన్ని మనం చెప్పవచ్చును. అయితే ఈ సంవత్సరంలో రాహు మిమ్మల్ని ఒక అదొక మాయ, రాహు అంటే ఎప్పుడు కూడా గురువు శనేశ్వరుడు ఇద్దరూ కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇచ్చినా కూడా ఒక రాహు మిమ్మల్ని కాపాడి బయటపడేస్తారు. ఉదాహరణకి గురుడు శని ఏ విధమైనటువంటి చెడు ఫలితాన్ని ఇవ్వచ్చు అనేటువంటి విషయాల్ని మనం పరిశీలన చేద్దాం. దశమ శనేశ్వరుడు జన్మగురుని వల్ల రాజదర్శనం రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం మనది శాస్త్రం, అనగా నీలాపనిందలు రావడం, ఉన్నతాధికారులతోటి సమస్యలు ఏర్పడడం, ఉద్యోగంలో మార్పులు సంభవించడం, అలాగే దూర విద్య విదేశీ విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు కొంత వెనక్కి వెళుతూ ఉండడం, అలాగే మరీ ముఖ్యంగా ఉద్యోగ పరంగా, ఎందుకంటే కర్మ వైక్లభ్య కార్యంచ అన్నారు, ఇలా వృత్తి ఉద్యోగాల్లో సమస్యల్ని గురు శనులు తీసుకురావచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టు రాహు ఒక్క గ్రహం ఆయన అనుకూలించడం, ఇంకా ఏ గ్రహం ప్రతికూలించినా పర్వాలేదు, గోచారంలో ఆయన ఒక్కడు కాపాడుతాడు. సమాజంలో నీలాపనిందలు ఏర్పడితే ఆయనే మిమ్మల్ని బయటపడేస్తాడు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడితే ఆయన ఒక మార్గం చూపెడతాడు. ఉద్యోగంలో సమస్యలు ఏర్పడితే రాహు మార్గం చూపెడతారు. కాబట్టి అటు వృత్తి ఉద్యోగాల మీదే ఈ గురు శనులు ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నారు. కాబట్టి ఆ గురు శనులు ఇచ్చేటువంటి ప్రతికూలతల్ని ఖచ్చితంగా రాహు తగ్గిస్తారు. కాబట్టి ఈ సంవత్సరంలో రాహు మీద భారం వేసి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు చక్కగాను, ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కానీ ఒక విషయం పట్ల జాగ్రత్త తీసుకోవాలి, వ్యాయామం అనేటువంటిది ఎక్కువగా చేయాలి. ఎందుకంటే ఈ శరీరంలో జన్మగురుడు, ఈ జన్మగురుని వల్ల ఏమవుతుంది అంటే బృహస్పతి స్థితే లగ్నే దివ్యదేహో సుభాషిత బరువు పెరిగిపోతూ ఉంటారు. అలాగే గురువే వంశపారంపర్య వ్యాధులకు కారణం, థైరాయిడ్లు అలాగే బీపీలు షుగర్లు ఇలా వంశపారంపర్యంగా ఏవైతే అనారోగ్య సమస్యలు బాధిస్తాయో వాటిని గురుడు తీసుకొస్తారు. ఒబేసిటీ మరీ ముఖ్యంగా ఉబకాయము అంటారు, దానికి గురుడు కారణం. కాబట్టి ఎక్కువ గనక మీరు వ్యాయామం చేస్తూ ఆ గురుగ్రహాన్ని సంతృప్తిపరుస్తూ ఆ గురువు యొక్క అధిష్టాన దైవమైనటువంటి దత్తాత్రేయునికి కానీ దక్షిణామూర్తికి కానీ చక్కగా మీరు విధేయులే గనక ఉండగలిగితే ఆ గురువు ఇచ్చేటువంటి చెడు ఫలితాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే ప్రత్యేకించి కార్మికులు, కర్షకులు, వ్యవసాయదారులు, కూలీల గురించి మనం మాట్లాడుకోవలసి వస్తే వారికి మాత్రం ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. అనగా ఎవరైతే మట్టిని నమ్ముకొని అలాగే మట్టిలో జీవనాన్ని సాగిస్తూ ఉన్నారో, కార్మికులు, కర్షకులు, వ్యవసాయదారులు, బొగ్గు పని చేసుకునేటువంటి వారు, అలాగే రిక్షా దొక్కేవారు, అలాగే డైలీ కష్టం చేసుకునేటువంటి వారు, కూలీ పని చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ సంవత్సరం చాలా మంచి జరుగుతుంది. ఎలా జరుగుతుందండి? వారి సంతానం అభివృద్ధిలో ఉండడమో, లేదా వీరికి ఏదైనా ఆదాయ మార్గాలు పెరగడమో, లేదా వ్యవసాయము లేకపోతే కార్మిక కర్షక పనులు ఇవన్నీ కూడా అభివృద్ధిలో ఉండి వారి కుటుంబం వారు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితిలో ఏవో ఒకటి జరగచ్చు. మొత్తం మీద వీరు మాత్రం రాహు యొక్క బలం వల్ల చాలా బాగుంటారు.
ఆఖరికి రాహు ప్రభావాన్ని చూపించేటువంటి సంచార జీవనం గడిపేటువంటి వారందరికీ కూడా చాలా గొప్ప స్థితి కలుగుతుంది. వారందరికీ స్థిర నివాసాలు, మంచి గుర్తింపు, మంచి ధనం ఇవన్నీ కూడా లభిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యవసాయదారుల్లో మినుము, నల్లరేగడి లేదా నల్ల నువ్వులు, నూనె ఇటువంటి వాటి మీద వ్యవసాయం చేసేటువంటి వారు, కిరాణా షాపులు నడిపేటువంటి వారు, అలాగే బండి వాహనాల తాలూకు స్పేర్ పార్ట్స్ అమ్మేటువంటి వారు, వాటర్ సర్వీసింగ్ షెడ్లు పెట్టుకునేటువంటి వారు, అలాగే బైకు లేకపోతే వాహనాల తాలూకు పంక్చర్లు వేసేటువంటి వారు, ఇలా ఈ రంగాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ కూడా ఈ సంవత్సరం చాలా గొప్పగా ఆనందదాయకంగా ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రత్యేకించి స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా మంచిది. స్త్రీలలో ఎవరైతే చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారో, కుట్లు అల్లికల దగ్గర నుండి మిషన్ పనులు చేసుకునేటువంటి వారు, ఫోటోగ్రఫీలో ఉన్నటువంటి వారు, లేదా సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వారు, వీరందరికీ కూడా ఈ సంవత్సరం చాలా మంచి జరుగుతుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రాహు యొక్క బలం ఉండడం వల్ల, గత సంవత్సరంలో రాహు బలం లేదు, గురు బలం లేదు, శని బలం లేదు కాబట్టి దెబ్బతిన్నారు. ఈ సంవత్సరం అలా ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా గురువుల్ని సంప్రదించడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం ఈ సంవత్సరం కొంత తక్కువగా ఉంటుంది. ఒక సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలు ఈ సంవత్సరంలో మనం సాధించడానికై గణపతి యొక్క ఆరాధన కూడా చాలా అధికంగా చేయాలి. ప్రత్యేకించి ఉభయ పక్షాల్లో వచ్చేటువంటి చవితి తిథి రోజున గనక ఉపవాస దీక్షలు చేసి గణపతిని ఆరాధిస్తూ, ప్రత్యేకించి సంకష్టర చతుర్థి వ్రతాలని ఈ సంవత్సరం పొడుగునా గనక ఆరాధించగలిగితే గణపతిని మంచి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం విఘ్నేశ్వరుడు, అనుకూల వారం ఆది శుక్ర బుధవారాలు, అదృష్టరత్నం గోమేధికం, అదృష్టవర్ణం పగరంగు గ్రే కలర్, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. అలాగే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి మే నెల 1వ తారీఖు వరకు గురుడు 11వ ఇంట లోహమూర్తి, తదుపరి అనగా మే నెల 2వ తారీఖులగా అయితూ 12వ స్థానమందు తామ్రమూర్తిగా ఆయన సంచారం చేయబోతూ ఉన్నారు. అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా 9వ ఇంట రజతమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం 14వ ఇంట సువర్ణమూర్తులుగా సంచారం చేయబోతూ ఉన్నారు. అయితే ఈ గ్రహ సంపత్తిని కనుక పరిశీలన చేస్తే గత సంవత్సరంలో మిథున రాశి వారికి గురు బలం ఉంది, రాహుబలం ఉన్నది, శని బలంగా లేరు దీర్ఘ సంచార గ్రహాల్లో. అయితే మరి ఈ సంవత్సరంలోనో గురు బలం తగ్గుతూ ఉన్నది. గురుడు కేవలం అర్ధశుభుడు మాత్రమే, సగం శుభ ఫలితాలను మాత్రమే ఇస్తారు. శుభములో వ్యయశ్చైవ. అలాగే రాహు దశమ కేంద్రంలో ఆయన బలయుక్తుడై శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. శనేశ్వరుడు మాత్రం మిశ్రమ ఫలదాతగా ఆయన ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. గురుని యొక్క వ్యయస్థానస్థిత ఫలితం మనం పరిశీలన చేస్తే, ఇందాక చెప్పుకున్నట్టు శుభములో వ్యయశ్చైవ ప్రాణ విక్రయ దూషణం అన్నారు. అయితే ఈ గురుడు 12వ స్థానమందు స్థితిని పొంది ఉండడం వల్ల మిథున రాశి వారు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి? ఒకటి, పడుకునేటువంటి సమయంలో మార్పు వచ్చేస్తుంది. ఎప్పుడూ పడుకుంటే ఉదాహరణకి 9 గంటలకు పడుకుంటున్నారు అనుకోండి, ఈ సంవత్సరంలో వారు 9 గంటలకు పడుకోలేరు, 11 అయిపోతుంది. నిద్రాసౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. నిద్ర లేకపోవడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి బారిన పడుతూ ఉంటారు. ప్రత్యేకించి గురుడు అలాగే శనేశ్వరుడు ఈ గ్రహ సంపత్తి వల్ల ఒబేసిటీ రావడానికి అవకాశం ఉంటుంది. వేళకి తిండి, వేళకి నిద్ర లేకపోవడం వల్ల వచ్చేటువంటి ఊబకాయము అనేటువంటి సమస్య వల్ల మిథున రాశి వారు బాధపడడానికి అవకాశం ఉంటుంది. శరీరమందు వృద్ధాప్య ఛాయలు కనబడుతూ ఉంటాయి. వెంట్రుకలు తెల్లబడుతూ ఉండడం, ముడతలు రావడం, బరువు పెరుగుతూ ఉండడం, లావైపోతూ ఉండడం, అలాగే ముఖంలో ఆ వర్చస్సు కళ అనేటువంటిది తగ్గిపోతూ ఉండడం లాంటి అంశాలని మిథున రాశి వారు ఈ సంవత్సరంలో ప్రధానంగా గురుబలం లేకపోవడం వల్ల చూస్తారు. అంతేగాక అదృష్టం తగ్గుతూ ఉంటుంది. దైవ బలం కానీ అదృష్టాన్ని కానీ నమ్ముకొని ఇంతకాలం ముందుకు వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఆ రెండింటినీ కూడా కొంత మానివేయాలి. ఆ రెండింటినీ పక్కన పెట్టి కష్టాన్ని నమ్ముకోవాలి. ఇప్పటి నుండే కూడాను ఆ కష్టసాధ్యమైనటువంటి పనులని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. దానివల్ల కొంత అదృష్టం వస్తుంది. అలాగే ఈ సంవత్సరంలో ప్రత్యేకించి మిథున రాశి వారికి ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉండేటువంటి వారికి స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. అనగా పనిచేస్తూ ఉన్న ప్రాంతం మార్పు, కంపెనీ మార్పు, లేదా స్థల మార్పు, గృహ మార్పు, ఏదైనా సరే కొంత మార్పు చెందించి వేరే ప్రాంతంలో నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది.
అయితే శుభకార్యక్రమాల కోసం చాలా ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతారు. శుభకార్యక్రమాలకి కానీ, సాంఘిక కార్యక్రమాలకి కానీ, లేదా తీర్థయాత్రలకి కానీ, దైవ దర్శనాలకి కానీ, లేదా మరి ఏ ఇతరత్ర సుగంధ ద్రవ్యాలు, లేపనాలు, ఇలా దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వేటికైనా సరే ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ ఉండవు. ఈ సంవత్సరంలో ఉద్యోగంలో సానుకూలమైన వాతావరణం ఉంటుంది. కానీ వ్యాపార పరంగా మాత్రం కొంత కష్టపడతారు. వ్యాపార పరంగా అనుకోని విధంగా కొంత కాంపిటీటర్స్, అంటే మీతో పోటీ పడేటువంటి తత్వం, మీలాంటి మనస్తత్వం ఉండేటువంటి, మరి ముఖ్యంగా మీ కిందే పనిచేసి మీలాంటి షాపు పెట్టుకునేటువంటి వారు మీకు కాంపిటీషన్ అవుతూ ఉంటారు. వారి వల్ల మీకు తలకే పోటీ ఎక్కువ వస్తుంది ఈ సంవత్సరం. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృత్తి ఉద్యోగాలలో కొంత గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే బంగారము, గృహము, స్థలము, పొలము ఇటువంటి వాటిని ఈఎంఐలు, అంటే సులభ వాయిదాల పద్ధతిలో, లేదా అప్పు చేసి కొనుగోలు చేస్తారు. అది కూడా ఈ సంవత్సరానికి అవకాశం ఉన్నది. అలాగే దశమ కేంద్రంలో రాహు మనస్సౌఖ్యం సదానందం అభీష్ట సుఖభోజనం అన్నారు శాస్త్రమందు. అనగా ఈ సంవత్సరంలో తిండి పుష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉపగాయానికి కూడా అది ఒక కారణం. అలాగే మనసుకు నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శనం చేయడం, తీర్థయాత్రలు, విహారయాత్రలు, జలవిహారాలు, లేకపోతే ఇంకోటి ఎక్కువగా మీరు వెళుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా శరీరం సుఖపడడానికి ఎక్కువగా, అంటే మసాజులు, లేకపోతే స్పా సెంటర్లు, అలాగే శరీర అలంకరణకి సంబంధించి ఎక్కువ ఏదైనా బట్టలు కొనుక్కునేటువంటి షాపులు, అలంకారం, ఈ వస్త్రాలంకారం, స్ప్రేలు, సెంట్లు, బ్రాండెడ్ వస్తువులు, బ్రాండెడ్ షూస్, టోపీలు, కళ్ళజోళ్ళు, వాచీలు, ఎక్కువ డబ్బంతా కూడా ఎలక్ట్రానిక్ వస్తువులకి, మొబైల్ ఫోన్స్కి, ఈ వీటికి ఎక్కువ తగిలేస్తూ ఉంటారు ఈ సంవత్సరంలో మిథున రాశివారు. అలాగే చక్కగా వివాహం జరగడానికి మంచి అవకాశం ఉన్నది. అయితే కోరుకున్నటువంటి వాళ్ళు కొంత దూరం అవుతూ ఉంటారు. వివాహ విషయంలో మాత్రం ఇష్టపడ్డ వాళ్ళని కాకుండా ఇతరులను వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పూర్వీకుల తాలూకు ఆస్తిపాస్తుల విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ధన నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వ్యాపారాల్లో మాత్రం ముందుకు వెళ్ళవచ్చు. అలాగే శనేశ్వరుని యొక్క భాగ్యస్థాన స్థితి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఈ గ్రహస్థితి విదేశాలకి వెళ్ళాలి అనుకునేటువంటి వారికి ఉపయోగపడుతుంది. విదేశాలకి వెళ్ళాలి, విదేశాల్లో స్థిర నివాసం పొందాలి, విదేశాల్లో ఉద్యోగాన్ని సాధించాలి, విదేశాల్లో చదువుకోవాలి అనేటువంటి వారికి, మిథున రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే స్వధార స్వసుత క్లేశం, సొంతంగా కొంత స్వయంకృత అపరాధాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం. సొంత నిర్ణయాలు, సొంత భావ ప్రకటన, అలాగే సొంత పెత్తనం, వీటి వల్లే కొంత ఎక్కువ నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. గురువుల యొక్క అనుగ్రహాన్ని తీసుకుని ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే మరీ ముఖ్యంగా పాపపు కర్మలు చేయడానికి, ఇది తప్పు అని తెలిసినా కూడా ఇతరులను బాధ పెట్టేటువంటి ప్రక్రియలు చేయడానికి కొద్ది ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అలాగే దైవ నింద, దైవ దూషణ, గురుద్రోహం వంటి వాటిని కూడా చేయడానికి వీళ్ళు వెనకాడరు. కాబట్టి ఈ సంవత్సరంలో ఇటువంటి పాపపు కర్మలు చేయడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. మనం చేయకూడదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మొత్తం మీద ఈ సంవత్సరం చూసుకుంటే ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ శుభమూలకంగా ధనం ఖర్చు అవ్వడం, సొంత ఇల్లు, లగ్జరీలు, ఎలక్ట్రానిక్ వస్తువులను సమకూర్చడానికి డబ్బు ఖర్చు పెట్టడం వల్ల ఉద్యోగ మార్పుకి వీటికి అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే ముందు తరాల నుండి సంక్రమించినటువంటి ఆస్తిపాస్తులు కొంత చేతికి అందడము, అవి చేతికి అందించుకోవడం కోసం కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడంతో ఈ సంవత్సరం ముందుకు సాగుతుంది. ఈ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి దత్తక్షేత్ర దర్శనం చేయాలి. అలాగే శ్రీ గురు చరిత్ర, దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్రని సప్తాహంగానే, ద్విసప్తాహంగానే ఇలా పారాయణ చేసుకుంటూ వెళితే ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం దత్తాత్రేయుడు. అనుకూలమైనటువంటి వారం సోమ, బుధ, శుక్రవారాలు. అదృష్ట రత్నము నవరత్నాలు ఉంగరం పెట్టుకుంటే మంచిది. అదృష్ట వర్ణము ఎరుపు. అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ్యం 6, అవమానం 6. అలాగే ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2. చాలా ఆనందంగా ఉంటుంది. ఆదాయం 14, వ్యయం 2 అంటే, ఎందుకంటే ఇది ఎందుకు కలిగింది అంటే గురుబలం వచ్చింది. అసలు మీకు గురుబలం వచ్చి ఎంతకాలమైందో, ఎంతో కాలమైంది గురుబలం వచ్చి. ఇప్పుడు మళ్ళా గురువుడు మీకు అనుకూలంగా ఉన్నారు. అయితే మే నెల 1వ తారీఖు వరకు గురుడు పదవ ఇంట సువర్ణమూర్తి, తదుపరి
పదకొండవ ఇంట లోహమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 8వ ఇంట అష్టమ శనిగా లోహమూర్తిగా ఆయన సంచారం చేస్తారు. రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం 9వ ఇంట లోహమూర్తులుగా సంచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరంలో అష్టమ శనేశ్వరుడు భాగ్యరాహు యొక్క దోషాలు ఉన్నప్పటికీ కూడా లాభస్థానమందు గురుగ్రహం తన సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని ఈ కర్కాటక రాశి వారికి ఆయన అందిస్తూ ఉన్నారు. అందువల్ల ఈ లాభస్థానమందు గురుడే ఈ సంవత్సరంలో అత్యంత శుభదాయకమైనటువంటి గ్రహంగా చెప్పవచ్చు. ఎందుకంటే గత సంవత్సరం అసలు 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, దీర్ఘ సంచార గ్రహాలు. మరి ఈ సంవత్సరం గురుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి శుభము. పూర్తిగా గురుబలం ఉన్నది. దీర్ఘ సంచార గ్రహాల్లో ప్రతికూలంగా ఉన్నప్పటికీ గురుడు లాభదాయకంగా ఉంటారు కాబట్టి యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కార్యజయము, చాలా కాలం తర్వాత ఏ పని ప్రారంభించినా ఆ కార్యం సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే అష్టమ శనేశ్వరుడు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ 2 కాంట్రవర్షియల్ గ్రహాలు. గురుడు లాభస్థానంలో ఏ పనినైనా చేయగలిగేటువంటి శక్తిని ఇస్తే అష్టమంలో శనేశ్వరుడు నానా కార్య విరోధస్య, ఏ పనిని ఎలా చెడగొట్టేయాలి అనేటువంటి వాటి మీద ఆయన పూర్తిగా ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. 2 కాంట్రవర్షియల్ గ్రహాలు, ఒకటి పూర్తి పని అయ్యేలా చూస్తే ఇంకొక ఆయన పూర్తిగా పని అవ్వకుండా చేస్తారు. మరి ఆ రెండిట్లో డామినేటివ్ ప్లానెట్ గురుడే అయి ఉన్నారు కాబట్టి ఆయన వల్లే మీకు శుభ ఫలితాలు రావాలి. ఇక ఆటంకాలు పూర్తిగా ఆగిపోవడం లాంటి వాటికి కారకులు అయితే ఈ సంవత్సరం ఈ గురుగ్రహం వల్ల ఈ ప్రతిబంధకమైనటువంటి దోషాలన్నిటి నుండి కూడా ఈ రాశి వారు బయటపడతారు. మరీ ముఖ్యంగా గతంలో వాయిదా పడ్డటువంటి ప్రయాణాలు కానీ, నిర్మాణాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతాన ప్రయత్నాలు కానీ, మరి ఏ ఇతరత్ర ప్రయత్నాలు అయినా సరే గతంలో వాయిదా పడినటువంటి వాటిని తిరిగి ఈ సంవత్సరం ప్రారంభించి పూర్తి చేస్తారు కూడా. నష్టపోయినటువంటి ధనము లేదా ద్రవ్యము వీటన్నిటినీ కూడా తిరిగి సంపాదించుకునేటువంటి శక్తిని ఈ రాశిస్థితి ఇస్తుంది. అలాగే ఇష్టమున్నటువంటి నచ్చినటువంటి వ్యక్తిని వివాహం చేసుకునేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ప్రత్యేకించి ఉద్యోగాన్ని అభివృద్ధి చెందిస్తుంది ఈ గ్రహస్థితి. మరీ ముఖ్యంగా వస్త్ర వ్యాపారస్తులు, బంగారం వ్యాపారస్తులు, అలాగే ఈ ప్రభుత్వ పరంగా పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు వీళ్ళందరికీ పర్మనెంట్ అవ్వడం, అలాగే పూజా స్టోర్స్ పెట్టుకునేటువంటి వారు, కళాకారులు, కవులు, ప్రవచనకర్తలు, అలాగే పురోహితం చేసుకునేటువంటి వారు, మాటలు పాటలు రాసేటువంటి వారు, గాయని గాయకులు, ప్లేబ్యాక్ సింగర్స్, వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ కర్కాటక రాశి వారు వీరందరూ కూడా అనుభవించడానికి అవకాశం ఉన్నది. మరీ ముఖ్యంగా ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారు, కష్టం చేసుకుని జీవనాన్ని సాగిస్తున్నటువంటి వారు ఉన్నారు, కూలి పని చేసుకుని లేదా రిక్షా తొక్కి, ఆటో నడిపి, ట్రాక్టర్ నడిపి, లేదా ఏదైనా ఓలా ఊబర్ ఇటువంటి వాటిని నడుపుతూ, అలాగే వాహనాలకు సంబంధించినటువంటి కంపెనీల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఉన్నటువంటి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు, వీరందరూ కూడా ఈ సంవత్సరంలో లాభదాయకంగా చక్కగా నూతన గృహాలని కట్టుకునేటువంటి సంకల్పం కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాల అభివృద్ధిలో ఉండడాన్ని చూడవచ్చును. అలాగే ఈ సంవత్సరంలో ప్రత్యేకించి కర్కాటక రాశి వారు ఎవరైతే విదేశాలకి వెళ్ళాలి అనుకున్నారో, విదేశాలకి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతూ వారు ఏదైనా సమస్యాత్మకంగా ఉంటే వారికి కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండి ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగింపజేస్తుంది. విదేశాల్లో స్థిర నివాసము, విదేశాల్లో విద్య, ఉద్యోగము ఇటువంటివన్నీ కూడా చక్కగా లభించి, లేదా ఏదైనా వైద్యం కోసం విదేశాలు వెళితే అది సక్రమంగా పూర్తి అయ్యి మరలా తిరిగి ఇంటికి రావడం లాంటివన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఇది శుభంగా ఉంటుంది ఈ గ్రహస్థితి. మరీ ముఖ్యంగా శుభకార్యక్రమాలు జరగడం, సత్సంతాన సౌభాగ్యం పొందడం ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారు పొందడానికి అవకాశం ఉంటుంది. అష్టమ శనేశ్వరుడు ఉన్నారు, నానా కార్య విరోధస్య, వ్యాధిపీడ, ధనక్షయం, ఈయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా గత సంవత్సరంలో ఆ ఇబ్బందులన్నీ కూడా మీరు పడ్డారు కాబట్టి ఈ సంవత్సరంలో గురుబలం ఉన్నది కాబట్టి శనిచ్చేటువంటి ఫలితాలు తగ్గుముఖం పడతాయి. గతంలో మీపై వచ్చినటువంటి నీలాపనందరూ తొలగించుకోగలుగుతారు.
ఎక్కడైతే ఓటమి వల్ల మీరు తలదించుకున్నారో తిరిగి అదే స్థానాన్ని విజయాన్ని సాధించి అందరి మనల్ని కూడా పొందుతారు. ఉద్యోగము ప్రమోషన్లు ఆశించినటువంటి చోటికి బదిలీలు జరుగుతూ ఉంటాయి. వ్యాపార లాభం ఉంటుంది, వ్యాపార విస్తరణ, వంశపారంపర వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉండడము, ఆ మెడికల్ షాపులు పెట్టుకున్నటువంటి వారు వీరందరూ కూడా అభివృద్ధి చెందుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధిలో నడపడం, వ్యాపార విస్తరణ ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. దైవ దర్శనాలు, పుణ్యనదీ స్నానాలు, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే భాగ్యస్థానముందు రాహు యొక్క సంచారము, మరీ ముఖ్యంగా 9వ స్థానము అంటే అది పితృస్థానము, అది భాగ్యము అనగా పూర్వపుణ్యానికి సంబంధించిన స్థానం. అందులో పాపగ్రహం ఉండడం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పులు కావాలని తెలిసి చేస్తారు. దైవ నిందన, దైవ దోషణ, అలాగే పెద్దవారిని తిడుతూ ఉండడం, గురు దోషణ ఇత్యాది కార్యక్రమాలు చేస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారికి ఇది తప్పు అని తెలిసినా కూడా ఆ పనులను చేస్తూ ఉంటారు. ఒకరిని మోసం చేయవలసి వచ్చినా, అబద్ధం ఆడవలసి వచ్చినా చక్కగా నిరాటంకంగా ఆ పనులని చేస్తూ ఉంటారు. ఈ గ్రహస్థితే ఆ విధమైనటువంటి పరిస్థితులను కలగజేస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం చక్కగా అన్ని రకాలుగానూ అనుకూలంగా ఉన్నది. స్థిర చరాస్తులను కొనుగోలు చేయడం, బంగారాన్ని కొనుగోలు చేయడం, శుభకార్యక్రమాలు చేయడం, అలాగే మంచి పిత్రార్జితాన్ని కూడా పొందడం, ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. మొత్తం మీద గత సంవత్సరంతో పోల్చుకుంటే మెరుగైన ఫలితాలు, పుత్రమిత్ర కళత్ర సౌఖ్యం వల్ల శుభంగా నడుస్తాయి. కాకపోతే ఈ సంవత్సరంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ప్రతి మాస శివరాత్రి నాడు చక్కటి నియమాలని ఆచరించాలి. మాస శివరాత్రి నాడు శివాభిషేకాన్ని జరిపించుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. నిత్యం పంచాక్షరి మంత్ర జపాన్ని చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఆరాధించవలసినటువంటి దైవం ఈశ్వరుడు. అనుకూలమైనటువంటి వారం బుధ, గురువారాలు. అదృష్టరత్నం పుష్యరాగం, అదృష్టవర్ణం పసుపు, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. అలాగే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి 1వ తారీఖు వరకు గురుడు 9వ ఇంట తామ్రమూర్తి, తదుపరి 10వ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు సంవత్సరం పొడవునా కూడా 7వ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు సంవత్సరం మొత్తం 8, 2వ స్థానాలలో సువర్ణమూర్తులుగా సంచారం చేస్తారు. అయితే సింహరాశి వారికి ఈ సంవత్సరంలో దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుగ్రహం కానీ, శనేశ్వరుడు కానీ, రాహువు కానీ, కేతువు కానీ, ఇలా గ్రహాలన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అందుకని మనం చూసాం ఆదాయం 2, వ్యయం 14 ఉంది. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ, జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ గోచార ఫలితాల్లో గురుడు ప్రతికూలము, శని ప్రతికూలము, రాహువు ప్రతికూలం అంటే మరి సంవత్సరం మొత్తం మనం ఎలా సాగుతుందండి? సంవత్సరం మొత్తం కూడా బాగాలేదని చెప్తే మాకు ఎలా సాగుతుంది? మీరు ఏదైనా పరిష్కార మార్గం చెప్పాలి కదా అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది గోచారము, 30% ఫలితాలని గోచారం ద్వారా ఒక జీవితానికి మనం అన్వయం చేస్తాం. మిగతా 70% ఫలితాలు జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు బట్టి ఆధారపడి ఉంటాయి. జాతకంలో మంచి దశలు, మంచి అంతర్దశలు జరుగుతూ ఉంటే గోచార ప్రకారంగా ఈ ప్రతికూల గ్రహస్థితి ఉన్నా పర్వాలేదు, దాటేస్తారు. ఈ గోచార పరిస్థితులు బాగాలేనప్పుడు, జాతకంలో కూడా దశాంతర దశలు బాగా లేకపోతే మాత్రం డబుల్ ఇంపాక్ట్ పడుతుంది. దానివల్ల మనం ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి జాతకం ముఖ్యం, ఈ గోచారం కూడా ముఖ్యమైనప్పటికీ ఈ బాగా లేకపోయినా అది బాగుంటే మనకి నడుస్తుంది అన్నట్టు. మరి ఈ సంవత్సరంలో 3 దీర్ఘ సంచార గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఏ విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి? 7, 10, 8 స్థానాల్లో గ్రహ సంపత్తి కనబడుతూ ఉన్నది. దశమము అంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్థానం. అష్టమ రాహువు దోషం ఉంది. అష్టమము అంటే ఆరోగ్యానికి సంబంధించిన స్థానం. సప్తమ స్థానంలో శని ఉన్నారు. సప్తమం అంటే పుత్రమిత్ర కళత్రాదులకి సంబంధించినటువంటి స్థానం. మరి ఆ స్థానాల్లో గ్రహాలు ఉన్నాయి కాబట్టి ధాన్య నాశో ధనఛేదం వృధా సంచరణం భయం. గురుడు దశమంలో ఉంటే ఎప్పుడైతే వృత్తి కారకుడు ఆ స్థానంలో ఉన్నారో ఆ స్థానాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. అనగా ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వృత్తి ప్రవృత్తులు. ఎవరైతే సింహరాశి వారు సొంతంగా వ్యాపారాలు చేస్తూ ఉండనివ్వండి, లేకపోతే ఇతరత్ర వ్యాపారాల్లో భాగస్వామ్యం పెట్టిన వారు అయి ఉండనివ్వండి, లేదా కంపెనీల్లో పనిచేసేటువంటి వారి దగ్గర నుండి ప్రతిరోజు కష్టం చేసుకునేటువంటి పనిచేసేవారి వరకు
వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు వాటిల్లుతాయి అని చెప్పి చెప్పారు. ఏ విధంగానో ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉండదు. ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చాలా స్మార్ట్ వర్క్ చేయాలి. సింహరాశి వారు హార్డ్ వర్క్ చేయకూడదు, స్మార్ట్గా వర్క్ చేయాలి. అంటే ఎక్కువ కష్టపడకూడదు. ఎందుకు? కష్టానికి ప్రతిఫలం లేదని తెలిసిపోయి ఉన్నాడు. మనం చేసే పని స్మార్ట్గా చేసేస్తే అక్కడికి శ్రమ తగ్గుతుంది, ఫలితము మనకి దక్కుతుంది. ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, బరువు పెరిగేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శరీరం బరువు పెరగడం, అలసట, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు రావడం, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. వంశపారంపర్యంగా వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. 7, 8 స్థానాల్లో ఎప్పుడైతే పాపకర్తరి, శనికర్తరి దోషము, అటు సప్తమంలో ఉన్నటువంటి శనికి కర్తరి దోషం రాహువుకి ఏర్పడి ఉంటుందో, అందువల్ల కూడా సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా దేహపీడ మన క్లేశం చతుష్పాద మృగాద్ భయం రాజకోపం ప్రవాసంచ అన్నారు. దేహపీడ మన క్లేశం, అష్టమంలో రాహు ఉండడం వల్ల ఏమవుతుంది? అష్టమం సౌభాగ్య స్థానం, ఆరోగ్య స్థానం, లేదా కొన్ని మర్మాంగాలకి సంబంధించినటువంటి స్థానం, వాటికి సమస్య ఏర్పడుతుంది అన్నాడు. అంటే ఆడవారైతే ఆడవారు, మగవారైతే మగవారు, వారికి ఉండేటువంటి ప్రత్యుత్పత్తి అవయవాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే యూరినల్ ఇన్ఫెక్షన్స్ దగ్గర నుండి, కిడ్నీలో స్టోన్స్ దగ్గర నుండి రకరకాలైనటువంటి వ్యాధులు రాహు కలిగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరీ ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు, ఇటువంటి వాటిని రాహు కలిగించడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వృత్తి ప్రవృత్తుల్లో ఈజీ మనీ కోసం ప్రయత్నం చేయకూడదు. కష్టపడే ముందుకు వెళ్ళాలి. ఇందాక చెప్పినట్టు కష్టం కాకుండా స్మార్ట్ వర్క్, చాలా ఈజీగా పనిచేయాలి. అటువంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. వెనకాల ఏదైనా సపోర్ట్ ఉంటేనే కానీ కొన్ని క్రూరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం పట్ల చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉండాలి. సంతానానికి సంబంధించినటువంటి శ్రద్ధ పెడుతూ ఉండాలి. సప్తమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కొంచెం అటు భాగస్వామి, జీవిత భాగస్వామి ఆరోగ్యం పైన, సంతానం తాలూకు ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపెడతారు. మరి ఈ గ్రహస్థితి ఎవరికి ఉపయోగపడుతుందండి? మొత్తానికంటే విదేశాల్లో ఉంటున్నటువంటి సింహరాశి వాళ్ళకైతే ఇది టాప్ మోస్ట్గా ఉపయోగపడుతుంది. విదేశాల్లో సింహరాశి వారికి అయితే అక్కడ స్థిరత్వము, ఉద్యోగము, గృహము, సంతానము, ఇవన్నీ కూడా పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. దేశం దాటి బయటికి వెళ్ళిపోవడానికి, అది చదువుకైనా ఉద్యోగానికైనా మరి ఏ తరతరకైనా, బయట ఉండేటువంటి వారికి మాత్రమే ఈ గ్రహస్థితి ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ నుండి బయట దేశాలకు వెళ్ళి పనిచేసేటువంటి వారు, క్యాబ్ డ్రైవర్లు, లేకపోతే మరి ఏ తరతర పనులు చేసుకోవడానికి కువైట్, ఇంకో దేశాలు వెళ్ళిపోతారే, వారు లాభపడతారు. అలాగే కార్మికులు, కర్షకులు, వ్యవసాయదారులకు కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. శరీర కష్టం మీద పైకి వచ్చేటువంటి వారికి ఉపయోగపడుతుంది. ఈజీ మనీ కోసం వెంపరలాడేటువంటి వారికి జోదము, లేకపోతే మరి ఏతరత్ర దీన్ని ఏమంటారు, జోదంలో పెట్టేటువంటి వారు, స్పెక్యులేషన్, ఇటువంటి వాళ్ళు మాత్రం దారుణంగా వారి యొక్క జీవితాలను కోల్పోతారు. అది ఒకటి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే శనేశ్వరుని సప్తమ స్థాన స్థితి వల్ల కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. ఇందులో కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానాలు పోగొట్టుకోకుండా ఉండాలి. కుటుంబ సభ్యులతోటి సత్సంబంధాలను పెంచుకునేటువంటి విధంగా ఉండాలి. మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. ఒకనొక సందర్భంలో కుటుంబ సభ్యులకు దూరంగా వెళ్ళవలసి వస్తుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా వెళ్ళి బయటికి వస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మొత్తం మీద గత సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం లేవు. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అష్టమరాహు యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి షష్ఠి ఉపవాసాలు ఎక్కువగా చేయాలి. ఒక నెలలో 2 షష్ఠులు వస్తాయి. కాబట్టి షష్ఠి రోజున తప్పనిసరిగా సర్పసూక్తంతో అభిషేకం చేయించుకుంటూ, ఈ సంవత్సరం మొత్తం మీద కూడా సర్పసూక్తంతో షష్ఠి రోజున అభిషేకం చేయించుకుంటూ ఉండడం ద్వారా ఈ గ్రహస్థితి నుండి కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆదివారం మినపప్పు దానం చేస్తూ ఉండాలి. ఆదివారం నాడు రాహుకాలంలో మినపప్పుతో చేసినటువంటి పదార్థాన్ని దానం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం మొత్తం మీద ఆరాధించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి. అనుకూలమైనటువంటి వారం బుధ శుక్రవారాలు. అదృష్ట రత్నం నవరత్నాల ఉంగరం పెట్టుకోవచ్చును. అదృష్ట వర్ణం తెలుపు. అదృష్ట సంఖ్యలు ఈ సంవత్సరానికి 6, 9. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. అలాగే ఈ సంవత్సరంలో మే 1వ తారీఖు వరకు గురుడు
8వ ఇంట రజతమూర్తి, తదుపరి 9వ స్థానమందు రజతమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 6వ ఇంట రజతమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం 7-1 స్థానాల్లో రజతమూర్తులుగా సంచారం చేస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఈ సంవత్సరంలో కింగ్ మేకర్ కన్యారాశి వారు. ఎందుకంటే కింగ్ మేకర్స్ అన్నారు, కింగ్స్ కదా, రెండిటికీ పెద్ద తేడా లేదు. చాలా వరకు ఈ సంవత్సరంలో దీర్ఘ సంచార గ్రహాలు అన్నీ అనుకూలించేటువంటి రాశులు చాలా అరుదుగా ఉన్నాయి. అయితే శని గురులు అనుకూలించడం అనేటువంటిది ఒక్క కన్యారాశి వారికి మాత్రమే చెల్లింది. మేషరాశికి కూడా అలా యోగించినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ స్థానాలు వేరు, ఆ స్థానాలు వేరు. కింగ్ మేకర్స్ కన్యారాశి వారు ఈ సంవత్సరంలో ఏం చేసినా కన్యారాశి వారి పేరు వినబడుతూ ఉంటుంది. ఉత్తర నక్షత్రం, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం, 3 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు వెలిగిపోతారు ఈ సంవత్సరంలో. ఎందుకండి అంటే భాగ్యస్థానమందు గురుడు, భాగ్యమందు గురుడు రాశిని చూస్తాడు, కన్యారాశిని వీక్షిస్తూ ఉంటారు. అలాగే గురుడు తృతీయాన్ని వీక్షిస్తారు, పంచమాన్ని వీక్షిస్తారు, భాగ్యంలో ఉన్నారు. ఇక అంతకుమించిన అదృష్టం ఏముంది గోచార పరంగా? షష్ఠస్థానంలో శని సంవత్సరంలో పూర్తిగా ఉన్నప్పుడు అంతకు మించినటువంటి అదృష్టము, భాగ్యము, సౌభాగ్యము ఇంకేది ఉండదు. దీర్ఘ సంచార గ్రహాల్లో గురు శనులు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశి వారికి చాలా గొప్ప పరిస్థితి. అలాగే ఈ సంవత్సరంలో గత ఉగాదితో పోల్చుకుంటే అష్టమ రాహు దోషం పోయింది, అష్టమ గురువు దోషం పోయింది. ఇన్ని దోషాలు పోయి ఆ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చును. అర్ధంచ స్వకులాచారః గృహే నిత్యోత్సవ శుభం అన్నది శాస్త్రం. అనగా ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, కుల ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉండడం, భూ గృహలాభాలు, సొంత ఇంటి కల నెరవేరడం, ఆరోగ్యం అభివృద్ధి చెందడం, సంపాదన మార్గాలు పెరుగుతూ ఉండడం, ఆర్థికంగా ఎదుగుదల ఉండడం, వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం, సత్సంతాన సౌభాగ్యాన్ని పొందుతూ ఉండడం, అలాగే సంతాన సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోతూ ఉండడం. సంతానానికి దీర్ఘకాలికంగా ఏదైనా వ్యాధులు కానీ ఇబ్బందులు కానీ ఉంటే వాటి నుండి వారు బయటపడడం, దానివల్ల మీకు మానసిక ప్రశాంతత. అలాగే వంశాభివృద్ధి, పుత్ర సంతాన కాంక్ష నెరవేరడం, అలాగే నష్టపోయినటువంటి ధనాన్ని, ద్రవ్యాన్ని, అవకాశాలని తిరిగి సంపాదించడం, ఇష్టపడినటువంటి వ్యక్తులతోటి వివాహం జరగడం, ఉద్యోగంలో ప్రమోషన్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి పర్మనెంట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అవకాశం ఉన్నది. ఇది కేవలం గురుడి వల్ల జరిగేటువంటి మంచి, ఇంకా మంచి ఉన్నది. వస్త్ర వ్యాపారాలు, బంగారు వ్యాపారాలు, వాహన వ్యాపారాలు, అంటే ఏంటి ఫైనాన్స్, బళ్ళ ఫైనాన్సు, ఇంకో ఫైనాన్స్ కంపెనీల్లో చేసేటువంటి వారు, అలాగే కుట్టు మిషన్లు, మరీ ముఖ్యంగా కళారంగము ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ, అలాగే మ్యూజిషియన్సు, వక్తలు, ప్రవచనకర్తలు, పంచాంగకర్తలు, జ్యోతిష విద్వాంసులు, పాటలు రాసేటువంటి వారు, మాటలు రాసేటువంటి వారు, ప్లేబ్యాక్ సింగర్సు, ఇలా కళలని నమ్ముకుని నాటక రంగం మీద జీవనాన్ని గడుపుతూ ఉన్నటువంటి వారు, తోలుబొమ్మలాట ఆడుకునేటువంటి వారు, అలాగే వాహనాలు అమ్మేటువంటి వారు, స్పేర్ పార్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారు, మ్యాచింగ్ సెంటర్స్ పెట్టుకున్నటువంటి వారు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే టాప్ మోస్ట్ వ్యాపారంగా ఉంటుంది కన్యారాశి వారికి. న్యాయ శాఖలోను, రక్షక శాఖలోను పనిచేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వారు, సెల్ ఫోన్ షాపులు పెట్టుకున్నటువంటి వారు, కిరాణా షాపులు, స్వీట్ షాపులు, అబ్బో ఈ రంగాలన్నీ కూడా వెలిగిపోతాయి కన్యారాశి వారికి ఈ సంవత్సరం మొత్తము కూడాను. కాబట్టి అది గొప్ప విషయం. ఇంకా షష్ఠస్థానం ముందు శని ఉండడం ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం, ధనము ధాన్యము అభివృద్ధి, శత్రుపీడ తగ్గడం, అనారోగ్య సమస్యలు తగ్గడం, అలాగే గృహవాహన సౌఖ్యం ఉండడం, శుభ కార్యక్రమాలు చేయడం, సొంత బంధువులను మిత్రులను చాలా కాలం తర్వాత కలుసుకోవడం, మీరు వాళ్ళకి భరోసాగా ఉండి వారికి ఉద్యోగాలు వేయించడం, కుల అభివృద్ధి, వంశాభివృద్ధి, మీ పేరు ప్రఖ్యాతలు పెరగడం, విదేశీయానం చేయడం, విదేశాల్లో స్థిర నివాసం, విద్య, ఉద్యోగం లాంటి అవకాశం, అన్ని రకాల వ్యాపారాలు యోగించడం, అంతేకాకుండా మీకున్న కోర్టు కేసుల నుండి మీరు బయటపడడం,
వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తిపాస్తులు చేతికి రావడం, తోబుట్టువులతో ఉండే విరోధాలు తగ్గుముఖం పట్టడం, స్థిర చరాస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలు ఇవన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉండడం, అంతేకాక వ్యవసాయం కూడా చాలా లాభసాటిగా ఉంటుంది. నల్లమట్టితోటి నల్ల గింజలతోటి చేసేటువంటి వ్యాపారాలు, ఆయిల్ వ్యాపారాలు, డీజిల్ పెట్రోల్ బంకులు, అలాగే టైర్లు అమ్మేటువంటి వారు, బొగ్గు వ్యాపారస్తులు, సింగరేణి కార్మికులు, అబ్బో వీళ్ళందరూ వెలిగిపోతూ ఉంటారు కన్యారాశిలో. ఎంత మంచి భవిష్యత్తు ఈ సంవత్సరం మొత్తం కూడాను. అయితే రాహు సప్తమంలో ఉండడం వల్ల మాత్రం కొంత మోసపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క నమ్మి మోసపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు. అలాగే సర్వధాన్య ఫలం స్వల్పం గమనాగమనం యథ, అనవసరమైన ప్రయాణాలు చేయడము, అతిగా ఊహించుకోవడము. డ్రీమ్ ల్యాండ్లో బతికేటువంటి వారు కొంత నష్టపోతారు మినహాయించి మిగతా వాళ్ళందరూ లాభపడతారు. ఈ రాహు యొక్క స్థితిగతుల వల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్కి, వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు, అలాగే అరికాళ్ళలో ముళ్ళు దిగుతూ ఉండడం, పిన్నీసులు గుచ్చుకోవడం, ఇలా సూటిపోటివి చర్మానికి ఇబ్బందిని కలిగిస్తూ ఉండడం, మరీ ముఖ్యంగా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్, ఎలర్జీలు, పాడైపోయిన ఆహారం భుంజించడం, ఇటువంటి వాటి వల్ల ఏమైనా సమస్యలు రాహువు తీసుకొస్తారు. తప్పితే ఈ సంవత్సరం మొత్తం కన్యారాశి వారిదే హవా, చెప్పాను కింగ్ మేకర్స్ వాళ్ళని. కాబట్టి ఈ సంవత్సరంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు, రాహువే ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఆయనను కూడా అనుకూలుడిగా మార్చుకోవడానికై అమ్మవారి ఆరాధన చేయాలి, దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకుంటూ ఉండాలి, ఆదివారం రాహుకాలంలో అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేస్తే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి. ఆరాధించవలసినటువంటి దైవం దుర్గాదేవి అమ్మగారు. అలాగే అనుకూలమైనటువంటి వారాలు శని, ఆది, గురువారాలు. అదృష్టరత్నం నీలం, మయూరి నీలం, కనకపుష్య రాగం. అదృష్టవర్ణం నీలం, పసుపు, నలుపు. అలాగే అదృష్ట సంఖ్యలు 6, 9. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. తులారాశి వారికి ఈ సంవత్సరంలో మే నెల 1వ తారీఖు వరకు గురుడు 7వ ఇంట లోహమూర్తి, ఆ తదుపరి 8వ ఇంట కూడా లోహమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు సంవత్సరం మొత్తం 5వ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు 6, 12 స్థానాల్లో రజతమూర్తులుగా సంచారం చేస్తారు. ఇందులో ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ సంవత్సరంలో గురుడు కానీ శని కానీ అనుకూలమైనటువంటి గ్రహం కాదు. దీర్ఘ సంచార గ్రహాల్లో రాహువు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. అయితే అష్టమ గురువు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దోషం తులారాశి వారికి వచ్చింది. షష్టరాహువు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అనుకూలత తులారాశి వారికి వచ్చింది. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. దీనివల్ల ఏమవుతుందండి అంటే ఈ జీవితం ఈ సంవత్సరంలో విపరీతమైనటువంటి మలుపులు తిరుగుతుంది. ప్రతి నెల క్లైమాక్స్లా ఉంటుంది కానీ అసలు అది ముగింపే ఉండదు. ఇది చాలా వింతగా ఉంటుంది. ఎందుకండి అంటే చోరాగ్నిన్రప భీతిశ్చగాత్ర గాంభీర్యనాశనం నిష్ఠనం సాహసం క్రోధమష్టమస్తే భవేద్ గురువు అన్నది శాస్త్రం. అగ్ని వల్ల కానీ, దొంగల వల్ల కానీ, ప్రభుత్వం వల్ల కానీ, ప్రభుత్వాధికారుల వల్ల కానీ, శత్రువుల వల్ల కానీ, అనారోగ్య సమస్యల వల్ల కానీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ కుదేలైపోయేలా చేస్తాడు అష్టమంలో ఉండేటువంటి గురువు. నిష్ఠురం సాహసం, అబ్బా ఏంట్రా ఈ జీవితం, ఒక్క అవకాశం వస్తే చాలరా అని నిష్ఠూరంగా మనం అడిగేటువంటి విధంగా చేస్తాడు. అలాగే ధారాపుత్ర విరోధస్య, సంతానంతో జీవిత భాగస్వామితో రకరకాలైనటువంటి సమస్యలకి కారణమవుతారు. అష్టమం ఆయుర్దాయానికి సంబంధించినటువంటి స్థానం, సౌభాగ్య స్థానం అది. అందులో గురుడు ఉండడం ప్రేష్యో మనుష్యో మలినోతి దీనో వివేకహీనో వినయోంగితస్య అన్నది పరాశర హోర. ఇందులో ప్రత్యేకించి లగ్నాత్తు అష్టమంలో ఉండడం వాళ్ళు మలిన వస్త్రధారణ చేస్తారు, అంత గాంభీర్యం ఉండదు, మాట మాట్లాడేటువంటి గంభీరత్వాన్ని వాళ్ళు కోల్పోతారు. అంటే ఏంటి, ఏదో తప్పు చేస్తారు, తప్పు చేసిన వాడే గంభీరంగా మాట్లాడలేడు. ఎందుకు చేస్తారు తప్పు? కుటుంబం కోసం చేస్తారు. ఓ పని తప్పని తెలిసినా కూడా చేస్తారు, అబద్ధం ఆడతారు, నింద మోస్తారు, అయినా చెలించరు, అంతే అలాగే నుంచుని ఉంటారు. తులారాశి వారికి ఈ విధమైనటువంటి విచిత్ర పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. పంచమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కార్యహానిర్మనస్తాపహ జ్ఞాతివ్యాజ్యకలాపహం
జ్ఞాతులతోటి సమస్యలు అన్నాడు. అనగా ఏంటి, జ్ఞాతులంటే ఎవరు, ఒకే ఇంటి పేరుతో ఉండేటువంటి వారు వాళ్ళు కూడాను. వాళ్ళు దాయాదులుగా మారతారు జ్ఞాతులు. మీ ఆస్తిని వాళ్ళు కబ్జా చేయడం, లేదా మీ మీద చెడు ప్రచారం చేయడం, కావాలని దుష్ప్రచారం చేయడం, మిమ్మల్ని వాళ్ళు తిడుతూ ఉండడం, గొడవలకు రావడం ఇత్యాది విషయాల దగ్గరికి మొదలుకొని కోర్టు కేసుల వరకు అనేక రకాలైనటువంటి సమస్యలు జ్ఞాతుల వల్ల వస్తాయన్నాడు. అలాగే కార్యభంగం కలుగుతుందన్నాడు. ఇవన్నీ కూడా గురుశనుల యొక్క స్థితిగతుల వల్ల ఏర్పడతాయని చెప్పారు. ఈ గురుశనుల యొక్క ఈ స్థితిగతుల వల్ల కోపం పెరిగిపోతుంది, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, శరీరం బరువు పెరిగిపోతుంది, స్థూలకాయం ఏర్పడుతుంది, జుట్టు ఊడిపోవడం మొదలుకొని వృద్ధాప్య ఛాయలు, శరీరం బరువు పెరగడం వల్ల వచ్చేటువంటి థైరాయిడ్లు, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఆడవారిలోనూ, పిట్యూటరీ గ్లాండ్కి సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయన్నాడు. మరి ఏమండి ఇన్ని రకాలైనటువంటి సమస్యలు చెప్తున్నారు, ఏమి అసలు ఎలా బతికేది అని తులారాశి వాళ్ళు అడిగితే, వాళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక బలం రాహు. షష్ఠస్థానంలో రాహు ఇలాంటి సమస్యలు ఎన్నొచ్చినా వాటిని పూచికపొలలా తీసేస్తాడు. మబ్బులు విడిపోయినట్టు విడిపోతే రాహు వస్తే రంగంలోకి. అలాంటి చోట రాహువుని నిలబెట్టాడు భగవంతుడు. మరి రాహు ఆరవ స్థానంలో ఉంటే ఎంత గొప్ప అంటే, శాస్త్రంలో ఎంత చెప్పారు అంటే, సౌభాగ్య భాగ్యం ఆరోగ్య అన్నారు. రాహు అనుకూలిస్తే రెండవ స్థానంలో గొప్ప. అలాంటిది ఆరవ స్థానంలోనే రాహు యోగిస్తూ ఉన్నాడు అంటే మీరు ఆలోచించుకోండి. ఆరవ స్థానంలో ధైర్యబుద్ధిర్ వీర్యబుద్ధిర్ రిపునాశం సదాశుభం గౌర్భూమి శత్రునాలాభం. రాహు 2, 11 ఈ స్థానాల్లో యోగించడం వేరు, 6లో యోగించడం వేరు. ధైర్యబుద్ధిర్ వీర్యబుద్ధిర్ రిపునాశం సదాశుభం. అంత గంభీరంగా చెప్పాడు రాహు గురించి. ధైర్యం ఇస్తాడు రాహు. ఎలాంటి పరిస్థితులు ఉండనివ్వండి, చొచ్చుకుపోతారు. పద్మవ్యూహంలోకి అభిమన్యుడు చొచ్చుకుపోయినట్టు చొచ్చుకుపోతూ ఉంటారు. అయితే అక్కడ అతను తిరిగి రాలేకపోయాడు. తులారాశి వాళ్ళు వచ్చేస్తారు రాహు వల్ల. గౌర్భూమి శత్రునాలాభం, ఎవరైతే శత్రువులు మీ మీద రాళ్ళు విసురుతారో ఆ రాళ్లతో మీరు ఇల్లు కట్టుకుంటారు. మిమ్మల్ని నేలలో పాతేయాలనుకున్నప్పుడు విత్తనంలో మొలకెత్తుతారు. ఇదేదో సినిమాలో చెప్పినట్టు అంటే రాహు అంత అవకాశాలు ఇస్తాడన్నట్టు. ఇదేమి అతిశయోక్తి కాదు సుమా. రాహు ఇచ్చేటువంటి ఫలితాలు మాయ అలాగే ఉంటుంది. అప్పటి వరకు అన్ని దారులు మూసుకుపోయినట్టు ఉంటుంది. చూస్తే ఒకేసారి మీకు బయటపడిపోవడానికి అవకాశం లభిస్తుంది. రాహు అంత మీకు అనుకూలిస్తే అంత ఇచ్చేస్తాడు. కాబట్టి అటు గురుడిచ్చేటువంటి, శనిచ్చేటువంటి ప్రతికూలతలు ఎన్ని ఉన్నా పూచికపూలతో సమానం రాహుకి. కాబట్టి తులారాశి వారు ఈ సంవత్సరం రాహు బలాన్ని మీద నెట్టుకుపోతూ ఉంటారు. వారికి ఏ విధమైనటువంటి సమస్య రానివ్వకుండా రాహు చూసుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి ఎవరైనా శత్రువులు మీ మీద దాడి చేసినప్పుడు ఆ శత్రువుల వల్ల వచ్చేటువంటి బాధల నుండి మిమ్మల్ని కాపాడి మరలా శత్రువులే నాశనం అయిపోయేటువంటి విధంగా తులారాశి వారికి రాహు ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పారు. కాబట్టి తులారాశి వారు ఈ సంవత్సరంలో రాహుబలం ఉంది కాబట్టి దాని మీద ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. గురుడి వ్యతిరేకత, శని వ్యతిరేకత ఉన్నా రాహు బలంగా ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల దగ్గర నుండి, ఆరోగ్యం దగ్గర నుండి, ఐశ్వర్యం దగ్గర నుండి అన్నీ కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ సంవత్సరంలో నూతన గ్రహ ప్రాప్తి, అలాగే శుభకార్యక్రమాలు చేయడం, సంతానం కలగడం, సంతాన సంబంధిత ఇబ్బందుల నుండి బయటపడడం, అది విదేశీయానము, ఉన్నత విద్య, ఉద్యోగం కోసం విదేశాలకు ప్రయాణం చేసేటువంటి వారు, అలాగే ప్రత్యేకించి కార్మికులు, కర్షకులు, వ్యవసాయదారులు నేలని నమ్ముకొని, చెమటని నమ్ముకొని, మన యొక్క కష్టాన్ని నమ్ముకొని ఉద్యోగం ఈ పనులు చేసేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రహ్మాండమైన వ్యవసాయం ఉంటుంది. చక్కటి రాహు ప్రభావం వల్ల వర్షాలు పడినా పడకపోయినా సకాలంలో మీకు ఇబ్బంది ఏం లేదు, మీకు రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి వస్తుంది. అలాగే ప్రత్యేకించి ఎవరైనా వ్యవసాయదారులు మినపప్పు కానీ నల్లటి గింజలతో ఉండేటువంటివి, నల్లరేగడి నేల మీద పండేటువంటి ఉత్పత్తులను వేస్తే చక్కటి లాభాలని ఆర్జించగలుగుతారు. కాబట్టి ఈ శనేశ్వరుని యొక్క పంచమ స్థాన స్థితి, రాహు షష్ఠస్థానము, శని దృష్టి సప్తమంపై ఉండడము, గురుని అష్టమ స్థాన స్థితి,
ఇలా 5, 6, 7, 8 భావాలు ప్రభావితమయ్యాయి. కాబట్టి ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య సౌభాగ్యాలన్నీ కూడా తులారాశి వారికి చాలా బాగున్నాయి. గురుబలం పెంచుకోవడానికి గురువారం నాడు 1.5 కేజీ శనగలు దానం చేయడం మంచిది. ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి. అనుకూల వారాలు ఆది బుధవారాలు. అదృష్టరత్నం గోమేధికం, అదృష్ట వర్ణము పగరంగు గ్రే కలర్. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. అయితే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి మే 1వ తారీఖు వరకు గురుడు 6వ ఇంట తామ్రమూర్తి, తదుపరి 7వ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా 4వ ఇంట లోహమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం 5, 11 స్థానాల్లో లోహమూర్తులుగా సంచారం చేస్తారు. అయితే ఈ సంవత్సరంలో ఇప్పుడు గత సంవత్సరంతో చూసుకుంటే వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంలో ఏ దీర్ఘ సంచార గ్రహం యొక్క శుభ ఫలితాలు కూడా లేవు. అయితే మరి ఈ సంవత్సరంలోనో సప్తమంలో గురుడు, సప్తమ గురుడు అనేటువంటి విషయం సాధారణమైనటువంటి విషయం కాదు. గోచారంలో అది ఒక అత్యున్నతమైనటువంటి అవకాశం, అత్యున్నతమైనటువంటి స్థితి. దీనికి తోడు మిగతా గ్రహాలు శని కానీ రాహువు కానీ అంత పాపభూయిష్టమైనటువంటి స్థానాల్లో లేకపోవడము, గురుడు అత్యంత శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి కేంద్రంలో ఉండడం లాంటి విషయాలు ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి విషయాలని సూచిస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి అర్ధాష్టమ శని యొక్క దోషం ఉన్నప్పటికీ కూడా, రాహు బలం కొంత తగ్గినప్పటికీ కూడా, గురుడు సంపూర్ణమైనటువంటి శుభదృష్టితోటి ఈ రాశిని చూస్తున్నారు. అలాగే గురుడు సంపూర్ణమైనటువంటి శుభస్థానంలో ఉన్నారు. కాబట్టి సప్తమ గురు సంచారం వల్ల సమస్తమైనటువంటి గ్రహదోషాలు పోతాయి. లక్షమేకంతు దోషానాం గురుకేంద్ర వ్యపోహతి, అది ముహూర్త భాగంలో చెప్పినటువంటి విషయం. గురుడు కేంద్రంలో ఉంటే 100,000 దోషాలు పోతాయన్నాడు. ఇప్పుడు మీరు సప్తమంలో కేంద్రంలో గురుడు ఉన్నారు, మరి దానివల్ల ఏమవుతుంది అంటే రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం. సప్తమం అదే లగ్నాత్తు తీసుకుంటే, ఒకవేళ లగ్నంలో లగ్నాత్తు ఎవరికైనా సప్తమంలో గురుడు ఉంటే శాస్త్రాభ్యాస సక్తజిత్తో వినీత కాంతావిత్త అత్యంత సంజాత సౌఖ్య మంత్రి మత్య కావ్యకర్త ప్రసూతౌ జాయాభావే దేవదేవాదిదేవి అని చెప్పి మహానుభావులు ఋషులు చెప్పారు. రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అని గోచారంలో చెప్పారు. దీనివల్ల ఏంటండి అంటే గురుని యొక్క సప్తమ స్థాన స్థితి వల్ల ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, అధికారము, ఉన్నత పదవి ఇలాంటివన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారు అలంకరిస్తారు, అంటే వారికి వస్తాయి. వివాహాది శుభకార్యక్రమాలు, సంతానము, సంతానానికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోయి సంతానం అభివృద్ధిలో ఉండడం, అలాగే సంతాన పురోగతి చాలా బాగుండడం, ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థిరమైనటువంటి ఉద్యోగం లభించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అనేటువంటి విషయాన్ని గోచారం స్పష్టంగా చెప్పింది. నూతన గృహం, నూతన వాహనం, నూతన బంగారు వస్తువులు, ఆభరణాలు, ఇటువంటి వాటిని కొనుగోలు చేస్తారు అని చెప్పి చెప్పారు. వ్యాపారంలో అభివృద్ధి, వంశాభివృద్ధి, తీర్థయాత్రలు చేయడం, ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తయ్యేటువంటి స్థితిగతులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుందన్నారు. అంతేకాక వస్త్ర వ్యాపారాలు చేసేటువంటి వారు, స్వీట్ షాపులు పెట్టుకున్నటువంటి వారు, మొబైల్ ఇండస్ట్రీస్, మొబైల్ షాపులు పెట్టుకున్నటువంటి వారు, బంగారపు షాపులు, వాహనాల షాపులు, ఎక్స్చేంజింగ్ షాపులు, అలాగే ఫైనాన్స్ కంపెనీలు, బళ్ళు వెహికల్స్ ఫైనాన్స్ చేసేటువంటి వారు, 1 గ్రామ్ గోల్డ్ వ్యాపారం చేసేటువంటి వారు, అలాగే మ్యాచింగ్ సెంటర్స్ పెట్టుకున్నటువంటి వారు, రోడ్డు మీద ఇడ్లీ బండి పెట్టుకునేటువంటి వారు మొదలుకొని ఫుడ్ బిజినెస్ చేసేటువంటి 5-స్టార్ రెస్టారెంట్ల వరకు అందరికీ గురుడు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని ఇచ్చేస్తారు. ఆ మాదిరిగా అలాగే అర్ధాష్టమ శని దోషం ఉంది, వాతశూలం, మనక్లేశం, భయం, స్వస్థాన హానికృత, సొంత ఇంట్లో ఉండడానికి అవకాశాన్ని ఇవ్వడు శనేశ్వరుడు చతుర్థ స్థానంలో. అయినప్పటికీ ఈ చెడు ఫలితము గురుని యొక్క స్థితి వల్ల మంచిగా మారుతుంది. ఇంట్లో ఉండరు ఎక్కువ వృశ్చిక రాశి వారు, తిరుగుతూనే ఉంటారు, ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, ఉద్యోగ వ్యాపారాల పరంగా వేరే ప్రాంతాలు తిరుగుతారు, ఫీల్డ్ వర్కులు చేస్తారు,
అలాగే ఒక చోట ఉండకుండా ఉండేటువంటి వ్యాపారాలు లేదా ఉద్యోగాలు చేస్తూ ఉండి డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు. ఇలా రెస్ట్ లేకుండా చక్కగా బిజీగా కాలక్షేపం చేస్తారు. ఈ బిజీగా ఉండేటువంటిది మంచిదే. ఇంట్లో ఖాళీగా తిని పడుకోవడానికి గురుడు అవకాశాన్ని ఇవ్వడు, శని అవకాశాన్ని ఇవ్వడు, కాబట్టి ఇది మంచిదే. కాకపోతే ఈ పరిస్థితిలో కొంత కుటుంబానికి దూరంగా ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కానీ వీరితోటి కానీ కొంత సమయాన్ని గడిపేటువంటి పరిస్థితి దొరకదు. ఆ ఒక్క విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే పంచమరాహు మిశ్రమ ఫలదాత. గత సంవత్సరంలో రాహు యోగించారు, ఈ సంవత్సరంలో అంత యోగ్యత లేదు. అప్పుడు పుత్రవైరం నృపాన్ పూజ్యం కాలాతిక్రమ భోజనం. ఇక్కడ కూడా చూడండి, రాహు ఇచ్చే ప్రతికూలమైన ఫలితాలు గురుడు మార్చేస్తున్నారు. కాలాతిక్రమ భోజనం, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. అసలే బిజీగా తిరుగుతూ ఉన్నారు, టైం టు టైం ఎలా తినగలుగుతారు అంటే ఇదంతా కూడా శని రాహువు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలని ఇచ్చినప్పటికీ వాటిని గురుడు అనుకూలమైనటువంటి ఫలితాలుగా మార్చివేస్తూ ఉన్నాడు. ఇది ఒక గొప్ప విషయం. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేదు. ముఖ్యంగా వ్యవసాయము, కార్మికులు, కర్షకులు, కష్టాన్ని నమ్ముకుని ఆఖరికి ఆటోరిక్షా నడిపేటువంటి వారందరికీ కూడా గురుడు తన యొక్క యోగ్యమైన ఫలితాలను ఇచ్చి ఆర్థికంగా కొంత ఆసరాగా నిలుస్తూ ఉంటాడు, కొంత బాసటగా ఉంటాడు. అలాగే శుభకార్యక్రమాలు జరిపిస్తారు వారితోటి చక్కగా, అలాగే కుటుంబ సభ్యులతోటి సత్సాంగత్యం ఉండేటువంటి విధంగా ఈ గురుగ్రహం సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను వృశ్చిక రాశి వారికి ఇస్తూ ఇంకా ఏం మంచి చేస్తాడండి అంటే సంబంధ బాంధవ్యాలు మెరుగుపరిచేటువంటి విధంగా అటు జీవిత భాగస్వామితోటి ఏదైనా కోర్టు కేసులు సమస్యలు ఉంటే, అలాగే తోబుట్టువులతోటి కోర్టు కేసులు సమస్యలు ఉంటే వీటన్నిటి నుండి బయటపడేటువంటి విధంగా గురుడు ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం వ్యవసాయంలో శనగలు, శనగపప్పు, అలాగే శనగపిండి ఇటువంటి వాటిని చేసేటువంటి వారు, పచ్చిమిరపకాయలు, ధాన్యము, అలాగే అరటిపళ్ళ తోట, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పైనాపిల్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ రాశి వారికి. మొత్తం మీద గురుబల ప్రభావంతో సంవత్సరం బాగుంటుంది. అర్ధాష్టమ శని దోష నివారణకై ఈ సంవత్సరంలో వచ్చేటువంటి శని త్రయోదశిని వదిలిపెట్టకుండా చెయ్యండి. శని త్రయోదశి నాడు శనేశ్వరుడికి తైలాభిషేకం, అలాగే మాస శివరాత్రులు కూడా చక్కగా చేస్తూ ఉండడం ద్వారా ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు చేయవలసింది ఏంటి, శని త్రయోదశి, మాస శివరాత్రి వ్రతాలు చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం ఈశ్వరుడు. అనుకూలమైనటువంటి వారం గురు శుక్రవారాలు. అదృష్టరత్నం పుష్యరాగం, అదృష్టవర్ణం పసుపు తెలుపు, అలాగే అదృష్ట సంఖ్య 6, 9. ధనురాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. అయిపోయి నిజమేనా అండి, మా రాశేనా అండి ఇవి? ఏమంటే మీరు ఆదాయం 11, వ్యయం 5 అంటున్నారు, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఉండవలసిన సంఖ్యలేమో ఎక్కువ, రాజ్యపూజ్యం ఆదాయాలు ఎక్కువ, లేకపోతేనేమో అవమానమును ధన ఇదేంటి అవమానమును వ్యయం తక్కువగా ఉన్నది. నిజంగా ధనురాశేనా అని ఈ రాశి వాళ్ళందరూ 1-2 సార్లు చూసుకుంటారు. మనం గతంలో కూడా చెప్పాం, 2020 మొదలుకొని ప్రతి సంవత్సరం ధనురాశి ఏ విధంగా రూపాంతరం చెందుతుంది. నిజానికి ధనురాశి కాదు, ప్రతి రాశికి నేను అలాగే చెప్తాను. అయితే వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు నా మీద, ఎందుకంటే వీళ్ళకి నాకుండే అనుబంధం అటువంటిది. 2020 ఈ రాశికి జన్మంలో గురుడు రావడం మంచిది కాదు అని చెప్పి నేను చెప్పాను. నన్ను సరే ఏదో అన్నారు, ఇవి మీరు ఎలా చెప్తున్నారు, మిగతా వాళ్ళందరూ బాగుందని. తర్వాత ఈ ధనురాశికి, మిగతా రాశులకి మనం చెప్పేటువంటి ఫలితాలని నిక్కచ్చిగా, అంటే మనం ఎప్పుడు కూడా ఒకళ్ళ మెప్పు కోసం చెయ్యం, నిక్కచ్చిగా మనం ఫలితం మంచి మంచి, చెడు చెడు, దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. జ్యోతిష్యం అంటే అంతే, చెడుంది జాగ్రత్త పడు, మంచి ఉంది నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, ఏం పర్వాలేదు, అంతే జ్యోతిష్యం. తప్పితే బిర్యానీ ఆకులు రాసి కాల్చేస్తే ఏమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఆదాయం 11 మీకే, వ్యయం 5 మీకే, రాజపూజ్యం 7, అవమానం 5 కూడా మీదే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ధనురాశి వారికి ఈ సంవత్సరం 1వ తారీఖు వరకు గురుడు 5వ ఇంట సువర్ణమూర్తి, తదుపరి 6వ ఇంట రజతమూర్తిగా సంచారం చేయబోతున్నారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 3వ స్థానమందు సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. రావుకేతువులు సంవత్సరం మొత్తం 4, 10వ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ గత సంవత్సరం ఏమైంది అంటే దీర్ఘ సంచార గ్రహాల్లో శనేశ్వరుడు గురుడు అనుకూలించారు ధనురాశి వారికి. ఈ సంవత్సరంలో గురుబలం తక్కువగా ఉంటుంది. రాహువేమో అర్ధాష్టమ రాహువుగా కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటే
శనేశ్వరుడు మాత్రం సువర్ణమూర్తిగా ఆయన ఫలితాలను ఇస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చును. ఎందుకంటే శనేశ్వరుడు ఒక్కరు యోగిస్తే చాలు, నిజానికి మిగతా గ్రహాలు ఏ విధంగా ఉన్నా. అంటే ఇది రాహువుకి కూడా వర్తిస్తుంది. ఒకవేళ జాతకంలో లేదా గోచారంలో రాహువు బలంగా ఉంటే మిగతా గ్రహాలు బాగా లేకపోయినా, లేదా ఒక శని బలంగా ఉంటే మిగతావి బాగా లేకపోయినా, ఆ సంవత్సరం మొత్తం మనం ఎలాగోలా గెంటేయచ్చు. కాబట్టి ఈ సంవత్సరంలో ధనురాశి వారికి శని అనుకూలం, బలంగా ఉన్నారు, ఉపచయ స్థానం స్వక్షేత్రంలో ఉన్నారు. కాబట్టి శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాల మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు, ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు. అయితే ధారాపుత్ర విరోధస్య స్వజనే కలహస్తదానది శాస్త్రం. షష్ఠస్థానముందు గురుడు ఉండడం వల్ల అటు జీవిత భాగస్వామితోటి అలాగే సంతానంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అంటే మీరు చెప్పింది వారు వినకపోవచ్చును, అది జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే శత్రువులు పెరుగుతూ ఉంటారు అన్నారు. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతో విభేదాలు, దాంపత్య జీవనంలో సమస్యలు లేదా సంతానంతో విభేదాలు లాంటి వాటికి అవకాశం ఉంటుంది. రుణం చేసి వాహనాలు వస్తువులు కొనుగోలు చేయడం, అప్పు చేసి అనగా ఈఎంఐలు పెట్టుకుని ఆ అప్పు చేసేటువంటి పద్ధతుల్లో ఈఎంఐలు అవి పెట్టుకునే ఆప్షన్స్లో లగ్జరీ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అలాగే బ్రాండెడ్ వస్తువులు లాంటివి కొనుగోలు చేయడం, బంగారాన్ని కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. బంగారాన్ని తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకుని ఏదైనా మనం వాటిని కొనుగోలు చేసి ఇటువంటి పరిస్థితులకు కూడా అవకాశం ఉంటుంది. అలాగే శుభకార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అగ్ని వల్ల, దొంగల వల్ల, ఉన్నతాధికారుల వల్ల కొంత సమస్యలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గురుడు ఆరవ స్థానంలో ఉండగా స్థూలకాయం రావడానికి అవకాశం ఉంటుంది, అనగా ఒబేసిటీ. అలాగే ఈ పిట్యూటరీ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది, ఆ పిట్యూటరీ గ్లాండ్ పాడైపోయి దానివల్ల థైరాయిడ్లు లేదా జెనెటిక్ పరంగా వచ్చేటువంటి, వంశపారంపర్యంగా వచ్చేటువంటి సమస్యలు, ఇన్హెరిటెన్స్లో కొన్ని సమస్యలు వస్తాయి, వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శనేశ్వరుని యొక్క తృతీయ స్థాన స్థితి ఎప్పుడూ ఈ రాశి వారిని కాపాడుతూ ఉంటుంది, ముఖ్యంగా గురు రాహువులు ఇచ్చేటువంటి ప్రతికూలమైన వాతావరణం నుండి కాపాడుతూ ఉంటుంది. స్త్రీ భోగంచ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృతం అన్నది శాస్త్రం. అనగా ఈ సంవత్సరంలో వివాహాది శుభకార్యక్రమాలు జరగడం, అలాగే అనుకూలవతి అయినటువంటి భార్య, అనుకూలవంతుడైనటువంటి భర్త లభించడం అనేటువంటిది ధనురాశి వారికి జరుగుతుంది. ఇష్టపడ్డటువంటి వారితో వివాహం జరగడం లాంటివి, సంతాన సౌఖ్యము, మానసిక ప్రశాంతత ఇవన్నీ కలుగుతాయని చెప్పి చెప్పారు. తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో జయము, సొంత ప్రాంతాలకి వెళ్ళడం, పుట్టిన ఊరిలో లేదా స్థిరపడినటువంటి ఊరి యందు నివాసము కొరకై స్థలము లేదా ఇంటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు, అలాగే సొంత ఇంటి కల, ఇల్లు కట్టుకోవడము లేదా కట్టెనీళ్లు కొనుక్కోవడం లాంటివి, అలాగే ఆరోగ్యం బాగుండడం, అలాగే గురువు ఏ విధమైనటువంటి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తున్నారో వాటి నుండి శని మిమ్మల్ని బయటికి లాక్కొస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల, స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని పొందడం, కాంట్రాక్ట్ పరంగా చేస్తున్నటువంటి ఉద్యోగాలు పర్మనెంట్ అవుతూ ఉండడం, మరీ ముఖ్యంగా హాస్పిటల్ స్టాఫ్ కింద పనిచేస్తూ ఉంటారు వారందరూ కూడా లాభపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి, గుర్తింపు పొందడానికి అవకాశాలు ఉన్నాయి, మీ యొక్క కష్టానికి తగినటువంటి గుర్తింపు ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా ఒక షాపులో యజమాని కింద పనిచేస్తూ ఉన్నటువంటి సప్లయర్స్ ఉంటారే, టిఫిన్ షాపుల్లో సప్లయర్సు, మందుల షాపులో సామాన్లు సప్లై చేసేటువంటి వారు, అలాగే మిగతా ఏ ఇతరత్ర సంస్థల్లోనైనా పనిచేసేటువంటి వారికి మాత్రం చాలా మంచి గుర్తింపులు శనేశ్వరుడు ఇస్తాడు. ఎందుకంటే శనేశ్వరుడు ఎప్పుడూ కూడా ఒక ఎంప్లాయీనే, అంటే పనిచేసేటువంటి వాడే, ఆయన అనుకూలించడం వల్ల ఎవరి కిందనైనా పనిచేసేటువంటి వారందరికీ కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుంది. అలాగే కార్మికులు, కర్షకులు, వ్యవసాయదారులు, శక్తిని నమ్ముకుని పనిచేసేటువంటి వారు, శరీరాన్ని నమ్ముకుని పనిచేసేటువంటి వాళ్ళు, కాయాకష్టం చేసుకునేటువంటి వాళ్ళకైతే ఈ సంవత్సరం చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ధనురాశి వారిలో పుట్టినటువంటి వారందరికీ కూడా ఉన్నాయి. ప్రత్యేకించి పెట్రోల్ బంకులు, డీజిలు, వ్యవసాయము, నూనె, కిరోసిన్ ఇటువంటివి చేసేటువంటి వారు, ఆయా వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ కూడా లాభసాటిగా ఉంటుంది. అలాగే నువ్వుల వ్యాపారం, అలాగే ముఖ్యంగా నల్ల నువ్వులు, ఈ గానుగ వ్యాపారం చేసేటువంటి వారు, ఆవు నెయ్యి తయారు చేసేవారు, పాల ఉత్పత్తుల మీద బతికేటువంటి వారు, మిల్క్ డైరీ ఫార్మ్స్ మీద ఉండేటువంటి వారు, వీరందరూ కూడా లాభపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే అర్ధాష్టమ రాహు యొక్క స్థితి మాత్రం కొంత ధనురాశి వారిని ఇబ్బంది పెడుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉండేటువంటి వారికి కొంత స్థానచలనం ఉంటుంది. చిత్తభ్రంశం, వాతరోగం, స్త్రీమూలస్య ధనక్షయం, మరీ ముఖ్యంగా కొంత శుభకార్యక్రమాల నిమిత్తం ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. బుద్ధి చాంచల్యం అధికంగా ఉంటుంది.
చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి వల్ల కొంత ఏకాగ్రత లోపం అనేటువంటిది జరుగుతుంది. ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్థిర చరాస్తులు అమ్మకాలు కొనుగోలు చేస్తారు, అలాగే విదేశీ విద్యా ఉద్యోగం వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు విద్యార్థులకి వీరికి కొంత ప్రతికూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది, ఇతరులను నమ్మి మోసపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే ఫలితాలు స్త్రీలందరికీ కూడా అన్వయం అవుతూ ఉంటాయి. మొత్తం మీద గురు రాహువులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ శని అనుకూలత వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. అయినా ఈ సంవత్సరం శత్రుబాధ రుణబాధ కొంత ఎక్కువగా ఉంటాయి. శరీరం బరువు పెరుగుట వంశపారంపర్య అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంటుంది. అర్ధాష్టమ రాహువు దోష పరిహారం కోసమై కేజీ పావు మినిమల్ని ఆదివారం దానం చేయడం మంచిది. అలాగే ఆదివారం రాహుకాలం రోజు ఆదివారం రాహుకాలం ఉండేటువంటి సమయంలో అమ్మవారి ఆలయంలో దీపారాధన చెయ్యాలి. ప్రత్యేకించి ఈ సంవత్సరం మొత్తం మీద షష్ఠులు వస్తాయి, రెండు షష్ఠులు వస్తాయి, శుక్లపక్షం కృష్ణపక్షం. ఆ షష్ఠుల్లో సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడము, అలాగే దక్షిణామూర్తి యొక్క ఆరాధన, ప్రత్యేకించి గురువారం నాడు దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి ఆయన ఎదురుగా దీపారాధన చేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం వల్ల కూడా గురుబలం పెరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం ఆరాధించవలసినటువంటి దైవం అమ్మవారు దుర్గాదేవి. అనుకూల వారాలు శని ఆది గురువారాలు. అదృష్టరత్నం నీలము కనకపుష్యరాగము. అదృష్టవర్ణము నీలము పసుపు నలుపు. అదృష్ట సంఖ్య 6, 9. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో మే 1వ తారీఖు వరకు గురుడు 4వ ఇంట రజతమూర్తి, తదుపరి 5వ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 2వ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. రావుకేతువులు సంవత్సరం మొత్తం 3, 9 స్థానాల్లో సువర్ణమూర్తులుగా సంచారం చేస్తారు. అయితే మకర రాశి వారి యొక్క గడ్డు కాలం అంతా కూడా పూర్తయిపోయిందని మనం చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా 5-6 సంవత్సరాలుగా ఈ రాశి వారికి పట్టి పీడిస్తూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుండి ఈ రాశివారు ఈ సంవత్సరం బయటపడ్డారు, పడతారు ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకండి అంటే అసలు ఈ రాశివారికి గురుబలం వచ్చి ఎన్నో సంవత్సరాలైంది. ఏలినాటి శని ప్రభావం ఉంది, రాహు యొక్క పీడ అధికంగా ఉన్నది. ఇలా ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు 2019 సంవత్సరం మొదలుకొని ఈ 4-5 ఏళ్ల పాటు కూడా అనుభవించవలసినటువంటి అన్ని కష్టాలని వీరు అనుభవించారు. గ్రహణాలు బట్టే, షష్టగ్రహ కూటములు బట్టే, కాలసర్పదోషాలు బట్టే, లేకపోతే పరివేశాలు బట్టే, అన్ని బట్టి పట్టవలసినటువంటి అన్ని ఇబ్బందులు బట్టే. మరి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో పంచమస్థానమందు ఉన్నటువంటి గురువు, అలాగే గత సంవత్సరంతో పోల్చుకుంటే అర్ధాష్టమ రాహు యొక్క దోషం తొలగిపోవడము అనేటువంటి విషయాల్ని మనం పరిశీలన చేస్తే ఈ సంవత్సరం మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వచ్చేటువంటి సంవత్సరం, అలాగే భగవంతుడు అనుకూలించేటువంటి సంవత్సరం, అదృష్టం పట్టేటువంటి సంవత్సరం, యోగాన్ని అనుభవించేటువంటి సంవత్సరం, భోగం వచ్చేటువంటి సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరంలో మకర రాశి వారికి అన్ని విధాలుగా పాజిటివ్గా ఉన్నది. ముఖ్యంగా దీర్ఘ సంచార గ్రహాల్లో గురువు యోగిస్తున్నారు. అర్ధాష్టమ రాహు దోషం తొలగిపోయినది. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతిహర్షితం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం వివాహాది శుభకార్యక్రమాలు జరగడం, సంతానం కలగడం, కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఎప్పుడూ లేనటువంటి విధంగా సంతోషం పరిఢవిల్లుతూ ఉండడం, అలాగే సంతాన పురోగతి బాగుండడం, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల, ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడం, ప్రమోషన్ లాంటివి లభించడం, చాలా కాలం తర్వాత ఉద్యోగం సిద్ధించడం, అలాగే ఉద్యోగంలో పర్మనెంట్గా అసలు ఉద్యోగం పోతుందేమో అనేటువంటి భయం లేకుండా చక్కగా ఉండేటువంటి పరిస్థితులు, ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండడం, అలాగే అనుకున్న పనులన్నీ సజావుగా పూర్తి అవుతూ ఉండడం, నచ్చినటువంటి వ్యక్తితో వివాహం జరగడం, అనగా స్త్రీ కానీ పురుషులు కానీ, అలాగే నష్టపోయినటువంటి ధనము ద్రవ్యము అవకాశం ఇవన్నీ కూడా తిరిగి సంప్రాప్తమయ్యేటువంటి స్థితి, సొంత ఇంటి కల నెరవేరడం, నూతన వస్తువులు వాహనాలు బంగారము వస్త్రములు ఆభరణాలు అలంకరణలు వీటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు, అలాగే లగ్జరీ వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితులకి గురుగ్రహం కారణమవుతారు. అంతేకాక మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వారి యొక్క నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా వారందరికీ కూడా మీరు కొంత ఆసరాగా ఉండేటువంటి పరిస్థితి. అంతేకాక మీ భుజస్కంధాల మీద మీరు వేసుకున్నటువంటి బరువు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తించేటువంటి పరిస్థితి. చాలా కాలం తర్వాత మీ మీద ఉన్నటువంటి నీలాపనిందలు తొలగిపోయి, మీ మీద ఉన్నటువంటి అపోహలు తొలగిపోయి, మీ నుండి దూరంగా వెళ్ళిపోయినటువంటి బంధువర్గం కానీ, మిత్రవర్గం కానీ, అనుచరవర్గం కానీ తిరిగి మరలా మీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి. అలాగే మోసపోయి మీరు నష్టపోయినటువంటి ధనం మరలా మీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి. ఉన్నతమైనటువంటి అధికార సంప్రాప్తి రాజకీయ నాయకులకి ఇది చాలా గొప్ప యోగం. అలాగే బంగారం వ్యాపారం చేసేటువంటి వారు, రోడ్డు పక్కన బండి మొదలుకొని 5-స్టార్ వ్యాపారం వరకు చేసేటువంటి ఫుడ్ బిజినెస్లు, అరటిపళ్ళ తోట, అలాగే బంగారము, వస్త్రములు, సుగంధ ద్రవ్యాలు, పూజా స్టోర్సు, ఇలా వ్యాపారాలు చేసేటువంటి వారందరూ, కిరాణా షాపులు మొదలుకొని నూడిల్స్ బండి పెట్టుకునేటువంటి వారందరూ, మకర రాశి వారు అందరూ కూడా లాభపడిపోతూ ఉంటారు. సొంత ఇల్లు కట్టుకోగలుగుతారు, సొంత ఇంట్లో గృహప్రవేశం చేస్తారు. అలాగే రుణబాధలు తగ్గుతాయి, అప్పుగా తీసుకున్నటువంటి ధనాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. గోల్డ్ లోను, బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉన్నదో దాన్ని తిరిగి కట్టేసి బంగారాన్ని విడిపించుకోవడం, ఇళ్ల పత్రాలను విడిపించుకోవడం, తాకట్టు అన్నింటినీ కూడా బయటికి తీసుకురావడం లాంటివి చేస్తూ ఉంటారు. స్థిరమైనటువంటి ఉద్యోగం పొందుతారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడి జీవనాన్ని సాగించగలుగుతారు. బుద్ధి ప్రచోదనం అవుతుంది, వ్యసనాలను వదిలిపెడతారు, వ్యసనాల బారి నుండి బయటకు వస్తారు, చెడు సావాసాల నుండి బయటకు వస్తారు. ఇంట్లో కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి మొత్తుకున్న గతంలో చేయనటువంటి పనులు సొంత బుద్ధి పుట్టి చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. ఈజీ మనీ కోసం వెంపర్లాడకుండా ఇప్పటివరకు కర్మ పట్టి పీడించినటువంటివన్నీ కూడా మిమ్మల్ని వదులుతూ వెళుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా జీవన సాఫల్యానికి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇన్ని రకాలైనటువంటి మంచి ఎందుకు జరుగుతుంది? పంచమం పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యంచ పుంసా మంత్రాం నీతిం మానసం మంత్ర విద్యాం, అంత గొప్ప స్థానంలో దేవగురువైనటువంటి బృహస్పతి సంచరించడం వల్ల. ఇది మకర రాశి వారికి మాత్రమే పట్టేటువంటి అదృష్ట యోగము. విదేశీయానం చేయాలి అన్న, విదేశాల్లో స్థిర నివాసం పొందాలి అన్న, చదువు సక్రమంగా రావాలి అన్న, విదేశాల్లో చదువుకోవాలి అన్న, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి అన్న, ఈ సంవత్సరం ఇవన్నీ కూడా టకటక టకటక అయిపోతూ ఉంటాయి. మెడికల్ సీట్ రావట్లేదు, వస్తుంది. లేకపోతే నాకు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో పరిస్థితి ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి, ఈ సంవత్సరం బాగుంటాయి, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అనే రకాలైనటువంటి అనుకూలతలు మకర రాశి వాళ్ళకి ఉంటాయి. అయితే శనేశ్వరుడు ఏలినాటి శని వ్యతిరేకంగా ఉండడా అంటే ఉంటారు. ఏలినాటి శని రూపంలో మరికొంత కాలం కొంత ఇబ్బందికరంగా ఉండి సదాక్లేశం వృధావైరం సతతం కార్యనాశనం అనే శాస్త్రవచనం ప్రకారం అనవసరపు తగాదాలు మాట పట్టింపులు అధికం. ఏ పని ప్రారంభించినా దానిలో ఆటంకాలు సాధారణంగానే వస్తాయి. అనవసరమైన ప్రయాణాలు ఇవన్నీ కూడా, కుటుంబ పరమైనటువంటి కలహాలు, దాంపత్య జీవనంలో మాట పట్టింపులు ఇవన్నీ కూడా సాధారణంగా వచ్చేటువంటి విషయాలే. కొంత ఖర్చు అధికంగా ఉంటుంది. రాహు మూడవ స్థానంలో ఉండడం వల్ల కొంత భయం బెరుకు కూడా ఉంటూ ఉంటాయి. గతంలో జరిగినటువంటి వాటిని మనసులో పెట్టుకుని సైకలాజికల్గా కొంత సమస్యలు ఈ రాశి వారికి వస్తాయి. పూర్వం జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి పునరావృతం అవుతాయేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి సైకలాజికల్ సమస్యలకి మాత్రం రాహువు కారణమవుతారు, అది మినహాయించి మిగతా ఏమి కూడా చెడు జరిగేటువంటి పరిస్థితులు లేవు. మొత్తం మీద గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అత్యంత శుభదాయకంగా ఉన్నది. కార్మికులు, కర్షకులు, కూలీలు, డైలీ కష్టం చేసుకునేటువంటి, డైలీ వేజెస్ పనిచేసుకునేటువంటి వారు, ఎవరింట్లోనైనా పని చేసుకునేటువంటి వారు మొదలుకొని వ్యవసాయం చేసేటువంటి వారు, 5-స్టార్ హోటల్స్లో కూడా పనిచేసేటువంటి సర్వర్స్, వీళ్ళ దగ్గర వరకు కూడా వీళ్ళదే హవా నడుస్తూ ఉంటుంది. బ్రహ్మాండంగా డబ్బు సంపాదించగలుగుతారు. ఆ సంపాదించినటువంటి డబ్బును ఇప్పటివరకు తగలేసినటువంటి దాఖలాలు ఉంటే ఇప్పటి నుండి దాచుకోగలుగుతారు. కుటుంబానికి ఖర్చు పెట్టగలిగి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండగలుగుతారు. కాబట్టి అన్ని విధాలుగా కూడా బాగుంది ఈ సంవత్సరం. మరింత శుభ ఫలితాలను ఎవరైతే పొందగోరుతున్నారో వారు ఈ సంవత్సరంలో శనిత్రయోదశల యొక్క వ్రతాలను చేయాలి, అనఘాష్టమి వ్రతాలను చేయాలి, లేదా కాలభైరవాష్టమి వ్రతాలను చేయాలి. ఈ వ్రతాలను కనుక చేయగలిగితే, అంటే కాలభైరవాష్టమి అంటే నెలలో ఒకసారి వస్తుంది, ఇలా 12 కాలభైరవాష్టములు వస్తాయి. అలా వచ్చినప్పుడల్లా చక్కగా ఆ కాలభైరవుని యొక్క ఆరాధన చేయగలిగితే ఈ సంవత్సరం అత్యద్భుతంగా మకర రాశి వారికి ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి సింధూరాన్ని ప్రతినిత్యము ధారణ చేయాలి.
ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా వీలునంత వరకు చదువుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం ఆంజనేయ స్వామి. అనుకూల వారం గురు శుక్రవారాలు. అదృష్ట రత్నం పుష్యరాగం. అదృష్ట వర్ణం నలుపు తెలుపు. అదృష్ట సంఖ్య 9. కుంభరాశి వారులందరికీ ఈ సంవత్సరంలో ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు కలగబోతూ ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా, నేను రాసినటువంటి భవిష్య దర్శిని అనేటువంటి పుస్తక ఆధారితంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరంలో మే 1వ తారీఖు వరకు గురుడు 3వ ఇంట లోహమూర్తి, తదుపరి 4వ ఇంట లోహమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం జన్మ రాశిలోనే రజతమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు 2, 8 స్థానాల్లో రజతమూర్తులుగా సంచారం చేస్తారు. కుంభరాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. గత సంవత్సరంలో 3 దీర్ఘ సంచార గ్రహాలు కూడా చాలా ప్రతికూలమైనటువంటి స్థానాల్లో ఉంటే, ఈ సంవత్సరంలో ఆ ప్రతికూలత తగ్గింది. రాహు కొంత అనుకూలమైనటువంటి స్థానంలోకి వచ్చారు కాబట్టి ఈ సంవత్సరంలో మనం శుభ ఫలితాలని ఆశించవచ్చు గత సంవత్సరంతో పోల్చుకుంటే. అయితే గురువు ఈ సంవత్సరంలో అర్ధాష్టమ గురువుగా ఉంటూ 7న నాటి శని యొక్క దోషం ఉన్నను రాహుగ్రహ శుభ సంచార ఫలితం వల్ల చాలా రకాలైనటువంటి దోషాలు తొలగిపోయి రాహు ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడతారు. రాహు అంటే మాయ. శని గురులు ప్రతికూలంగా ఉన్నా ఒక మాయ చేత రాహు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే దాదాపుగా చాలా సంవత్సరాలు అయింది రాహు మీకు అనుకూలించి, ఎప్పుడో 6వ స్థానంలో ఉన్నప్పుడు యోగించాడు ఆయన. ఇప్పటికీ అది దాదాపుగా 2వ స్థానానికి వచ్చారు అంటే 7 ఏళ్ళు అయింది రాహు యోగించి. 7 ఏళ్ళ తర్వాత రాహు యోగిస్తున్నారు కాబట్టి రాహు బల ప్రభావం వల్ల శుభయోగం ఏర్పడినది. సౌభాగ్య భాగ్యమారోగ్యమర్ధలాభం యశస్కరం అను శాస్త్రవచనం ప్రకారం ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వివాహాది శుభకార్యక్రమాలు జరుగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది. గతంలో మీ మీద ఏర్పడ్డటువంటి నీలాపనెంతలు, మరీ ముఖ్యంగా తేజో హానిర్ మతిర్ భ్రంశో మనఃపీడా భయంతదా జన్మశని దోషం ఉన్నది, దీనివల్ల వ్యసనాల బారిన పడుతూ ఉంటారు, బద్ధకం ఉంటుంది, ప్రతి పని వాయిదా వేసుకుంటూ ఉంటారు, ప్రతి చిన్న విషయానికి ఇతరుల మీద ఆధారపడి ఉంటారు. దీనివల్ల మీరు అనుకోకుండా చేసినటువంటి తప్పిదాల వల్ల ఇతరుల దగ్గర మీకు ఉన్నటువంటి సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వారు బట్టబయలు చేయడం, మీ పరువు పోవడం, ఇవి ఏవైతే గతంలో జరిగినవి ఉన్నాయో ఈ సంవత్సరంలో వాటన్నిటి నుండి కూడా మీరు బయటికి వస్తారు. ప్రత్యేకించి మిమ్మల్ని ఇప్పటి వరకు ఆడించినటువంటి వ్యక్తుల జుట్టు పట్టుకుని మీరు ఆడిస్తూ ఉంటారు ఈ సంవత్సరం, అది మీకు ఒక చిన్న ఆటగా కూడా ఉంటుంది. అలాగే మాట పట్టింపులు, జీవిత భాగస్వామితో వచ్చినటువంటి విభేదాల నుండి బయటపడతారు. వివాహమైంది కానీ మాట పట్టింపులు వచ్చి విడిపోయారు, దూరంగా ఉన్నారు, అటువంటి పరిస్థితుల్లో వారు మళ్ళీ కలవడానికి కుంభరాశి వారు అవకాశం ఉంటుంది. అలాగే గతంలో కోల్పోయినటువంటి ద్రవ్యము, ధనము, అవకాశము, ఇటువంటివన్నీ కూడా సకాలంలో మరలా మీ చేతికి అందడానికి అవకాశం ఉంటుంది. రహస్యమైనటువంటి శత్రువులు కనబడతారు. ఇప్పటి వరకు మీరు ఎవరి వల్ల పాడైపోయారో మీకు తెలియకుండా ఉన్నది. ఫలానా వ్యక్తి మీ శత్రువు అని తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. ఇలా రహస్యమైనటువంటి శత్రువుల్ని వెతికి పట్టుకుంటారు ఉద్యోగము, వ్యాపారము అభివృద్ధి చెందడానికి. చాలా తీవ్రమైనటువంటి కృషి చేస్తారు, అవి అభివృద్ధి పదంలో కొనసాగుతూ ఉంటాయి. మరియు రాహుగ్రహము ఈ శనుగురులు ఇచ్చేటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాల నుండి కూడా మిమ్మల్ని కాపాడుతారు. ఎందుకంటే మణిర్ముక్తా ఫలం స్వర్ణం రత్న ధాతు కదంబకం యాని కానిచ సర్వాణి ధనస్థానాద్వినిర్ణయ. 2వ స్థానం చాలా ముఖ్యమైన స్థానం, జీవి బతకడానికి కావలసినటువంటి డబ్బు ఇచ్చేటువంటి స్థానం. అందులో రాహు ఉండడం గుహ్యమైనటువంటి ధనం, అనగా మీ పేరు అసలు మీకు ఆస్తి ఉందని తెలీదు కానీ ఈ రాహు బలం వల్ల ఈ సంవత్సరం తెలుస్తుంది పలానా చోట మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, పలానా చోట్ల మీ డబ్బులు ఉన్నాయి, పలానా చోట్ల మీ గతంలో మీ పూర్వీకులు ఇది దాచిపెట్టారు ఇప్పుడు మీకు దొరికింది, లేదా ఏదైనా దాచిపెట్టినటువంటి వస్తువులు దొరకడం, ఇలా ఈ రాహు వల్ల ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరంలో ప్రత్యేకించి వాక్పటిమ పెరుగుతూ ఉంటుంది.
అనగా అవలీలగా మాట్లాడుతూ ఉంటారు. గతంలో మాట్లాడలేకపోయినటువంటి కుంభరాశి వారు అనర్గళంగా వాదిస్తూ ఉంటారు. తప్పు ఎవరి వైపున ఉండనివ్వండి, మీ పక్షాన మీరు ఏకదాటిగా మాట్లాడగలుగుతారు. నాలిక తిప్పేస్తారు, మడత పెట్టేస్తారు, ఏ విషయాన్నైనా మీకు అనుకూలంగా మార్చేస్తారు. లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో నేరుగా వెళ్ళలేకపోయినా వెనక నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పని పూర్తి చేయడం ముఖ్యమైనటువంటి విధంగా ఉంటారు. ఇలా అన్ని విధాలుగా కూడా మీకు ఈ సంవత్సరం కొంత సానుకూలంగా ఉన్నది. ఏలినాటి శని దోషం వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టు వ్యసనాల బారిన పడడం, ఈజీ మనీ కోసం వెంపర్లాడడం, అలాగే జోదము స్పెక్యులేషను ఇవన్నీ కూడా కొంత ప్రతికూలంగానే వ్యవహరిస్తూ ఉంటాయి. నిలకడలేని మాట తీరు, మనస్తత్వం ఉంటుంది, శరీరం రంగు మారుతూ ఉంటుంది, వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా వస్తాయి, చర్మ సంబంధిత సమస్యలకు అవకాశం ఉంటుంది. జోదము బెట్టింగులు తేలికగా ధనార్జన చేయాలి అనేటువంటి కోరికతోటి ఉన్న ధనాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అబద్ధాలు ఆడుతూ ఉంటారు, లోభత్వాన్ని చాటుకుంటూ ఉంటారు. అవసరమైన వాటికి తప్ప అనవసరమైన వాటికి డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. కొంత ఈ సంవత్సరంలో స్వయంకృతాపరాధాలకి అవకాశం ఉంటుంది, కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు చేసేటువంటి పనుల్లో ఏంటంటే స్నానం చేయకుండా తింటూ ఉండడం, స్నానం చేయకుండా పడుకుంటూ ఉండడం, దాన్ని ఏమంటారంటే అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉండడం. ఇలా శుభ్రంగా ఉండదు శరీరము, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాలు. అలాగే తిన్నటువంటి ప్లేట్ సరిగ్గా కడుక్కోరు, మళ్ళీ అందులోనే తింటూ ఉంటారు. ఇదంతా ఒక రకమైనటువంటి గ్రహస్థితిలో భాగమే. ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం, కాలాన్ని అతిక్రమించి పడుకుంటూ ఉండడం, రాత్రి వేళల్లో పడుకోరు, పగటి వేళల్లో పడుకుంటూ ఉంటారు. ఇది కూడా ఈ గ్రహస్థితిలో భాగమే. అలాగే ఒకరి గొప్పని ఎప్పుడు కుంభరాశి వాళ్ళు ఒప్పుకోరు. ఈ సంవత్సరంలో నేనే గొప్ప, వాడి గొప్ప ఏంటి, నా గొప్ప ఇది, నేను ఇంత కష్టపడ్డాను, మళ్ళీ ఇంత పైకి వచ్చాను, వాడు చేసింది ఏముంది, వాడికి అంతమంది సపోర్ట్ ఉన్నారు, నాకెవడూ లేదు అనేటువంటి ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు. ఒంటెత్తు పోకడి, ఇవన్నీ ఉంటాయి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం, ఇవన్నీ ఉంటాయి. అలాగే దీంట్లో ఎక్కువగా కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాల్లో ఉండేటువంటి వారు చాలా లాభపడతారు. కమ్యూనికేషన్ రంగము, స్టాక్ మార్కెటింగు, మళ్ళానేమో సాఫ్ట్వేరు, న్యాయ శాఖలు, రక్షణ శాఖలు, వీటిలో పనిచేస్తున్నటువంటి వారందరూ లాభపడుతూ ఉంటారు. ముఖ్యంగా సంతానం బాగుంటుంది, సంతానం వల్ల మంచి పేరు వస్తుంది. అర్ధాష్టమ గురుడు వల్ల ఏంటి అంటే బంధువులంటే విరోధం, బంధువులంటే వెక్స్ అయిపోతారు వాళ్ళు. బంధువులతోటి మాట్లాడడానికి కానీ, బంధువులతో కాలక్షేపం చేయడానికి, వారితో ప్రయాణాలు చేయడానికి ఇష్టపడరు కుంభరాశి వారు. ఎప్పుడూ లోన్లీగా ఉండడానికి, వీరు వీరి కుటుంబ సభ్యులు అంతే తప్పితే మిగతా వారు ఎవరిని చేరదీయడానికి, వారికి పెట్టడానికి, కనీసం అన్నం పెట్టడానికి కూడా వీరికి ఇష్టం ఉండదు. అలాగే బంధువులు కూడా వీరితోటి అలాగే ఉంటారు. ఇది ఈ సంవత్సరం ఏర్పడేటువంటి గ్రహస్థితి. బంధుమిత్రులతోటి కొంత మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. ఇది ఈ కుంభరాశి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో ప్రత్యేకించి అప్పు చేసి వాహనాలను కొంటారు, అప్పు చేసి భూములను కొంటారు, ఇళ్లను కొంటారు, విదేశాలకు వెళ్ళి చదవాలి అనుకునేటువంటి కోరిక ఫలిస్తుంది. విదేశాల్లో ఉండేటువంటి కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కార్మికులు, కర్షకులు, వ్యవసాయదారులు, చేనేత కార్మికులు వీళ్ళందరూ కూడా లాభపడుతూ ఉంటారు. భూమిని దుక్కి దున్ని జీవనాన్ని సాగించేటువంటి కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి రాహు అనుకూలించడం వల్ల గురు శనులు ఇచ్చేటువంటి ప్రతికూలత అంతా కూడా తొలగిపోతుంది. దానివల్ల ఈ సంవత్సరం చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరిన్ని మంచి ఫలితాలను సాధించడానికి ఈ సంవత్సరం ప్రతినిత్యము కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చెయ్యాలి. ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని ధారణ చెయ్యాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. ఆంజనేయ స్వామి గుడికి శనివారం వెళ్ళి దీపం పెట్టడం ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం ఆంజనేయ స్వామి. అనుకూల వారం ఆదివారం, శుక్రవారం. అదృష్టరత్నం గోమేధికం, అదృష్టవర్ణము పొగరంగు గ్రే కలర్, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి మే 1వ తారీఖు వరకు గురుడు 2వ ఇంట తామ్రమూర్తి, తదుపరి 3వ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు సంవత్సరం మొత్తం 12వ ఇంట లోహమూర్తిగా సంచరిస్తారు. రావుకేతువులు సంవత్సరం మొత్తం 1, 7వ ఇంట లోహమూర్తులుగా సంచారం చేయనున్నారు. అయితే ఈ సంవత్సరంలో మీనరాశి వారికి 3 దీర్ఘ సంచార గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. గత సంవత్సరం రాహుగురులు అనుకూలించారు, తర్వాత రాహు మారి జన్మరాశిలో ప్రతికూలంగా ఉన్నారు. తదుపరి గురుబలం ఉన్నది, ఈ సంవత్సరంలో గురుబలం కూడా పోతూ ఉన్నది. కాబట్టి ఈ రాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడూ చెప్పుకునేటువంటి విధానంలో ప్రత్యేకించి
రాశి ఫలితాల విషయంలో ఈ గోచార ఫలితాలు 30% ప్రభావాన్ని చూపెడుతూ ఉంటే 70% జాతకమే ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఒక మనిషి జీవితంలో. మీనరాశి వారికి జాతకంలో మంచి దశాంతర దశలు గనక నడిస్తే వారికి గోచార ఫలితాలు అంత ఇబ్బంది పెట్టవు. ఒకవేళ జాతకంలో దశాంతర దశలు బాగా లేకపోతే మాత్రం ఈ గోచార ఫలితాలు మాత్రం చాలా ఇబ్బందిని క్రియేట్ చేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ప్రతి ఫలితము కూడా కొంత వ్యతిరేకంగానే ఉంటూ ఉన్నది, ఎందుకంటే గురుబలం 2 ఏళ్ల పాటు ఉండదు, అలాగే రాహు ప్రతికూలత 3 ఏళ్ల పాటు ఉంటుంది. ఇక ఏలిన నాటి శని మొన్ననే మొదలైంది, అది ఇంకా 6 ఏళ్ల పాటు కొనసాగుతుంది. మరి అలా చూసినప్పుడు 2 ఏళ్ల పాటు ఈ మీనరాశి వారికి కొంత కష్టకాలంగానే ఉంటుంది. కాబట్టి అయితే ఏ విధమైనటువంటి చెడు ఫలితాలు రావచ్చు అనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు చూద్దాం. మీనరాశి వారికి ప్రధానమైనటువంటి సమస్య ఏలినాటి శని. మన నిర్మన క్లేశం కృష్యర్ భోజన పల్పస అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఏలినాటి శని వల్ల వచ్చేటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పరిశీలన చేయండి. ఇది మీరు వింటే ఈ లక్షణాలు మనకు కలుగుతున్నాయా లేదా అనేటువంటి విషయం మీకు స్ఫురణకు వస్తుంది. బద్ధకం అధికంగా ఉండడం, ప్రతి పని వాయిదా వేసుకుంటూ ఉండడం, స్థాన చలనము అనగా ఉన్న ప్రాంతం వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళడం, అనవసరమైన ఖర్చులు ఉండడం, అలాగే తేలిగ్గా ధనం సంపాదించాలి, మనంత కష్టపడకూడదు అనేటువంటి థాట్స్ అవి ఎక్కువగా పెరుగుతూ ఉండడం, జోదం, బెట్టింగు, స్పెక్యులేషను ఇలా ఇటువంటి వాటి వైపుకి మనసు వెళుతూ ఉండడం, అలాగే నీలాపనిందలు రావడం, మానసిక ప్రశాంతత కోల్పోవడం, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం, అంటే వేళకి తినకపోవడం, వేళకి పడుకోకపోవడం, సంపాదన ఎంత ఎక్కువగా ఉంటుందో ఖర్చులు దాని అంతటికి ఇంకా ఎక్కువగా ఉంటూ ఉండడం, సంపాదనలో దాచిపెట్టుకోవడానికి అవకాశం లేకుండా ఎక్కువ భాగం ఖర్చులకు పోతూ ఉండడం, ఇవన్నీ కూడా ఏలినాటి శని యొక్క లక్షణాలు. ఇలా ఉంటే గనక కొంత ఏలినాటి శని పీడ ఎక్కువగా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే గురుబలం లేకపోవడం వల్ల ఏమవుతుంది, అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం, అంటే బంధువర్గంతో, జీవిత భాగస్వామితో, భార్య లేదా భర్త తరఫు బంధువులతోటి కొంత మాట పట్టింపులు ఏర్పడడం, కుటుంబ కలహాల వల్ల మానసిక ప్రశాంతత లేకపోవడం, ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిళ్ళు అధికంగా ఉండడం, అలాగే చదువుకునేటువంటి వారికి అయితే ఇక అసలు చదువు ఎక్కదు, ఏకాగ్రత లేకపోవడం, విదేశాల్లో చదువుకునేటువంటి వారికి, విదేశాల్లో ఉండేటువంటి వారికి మాత్రం కొంత ఈ గ్రహస్థితి మంచి చేస్తుంది. అంటే ఇక్కడ మీనరాశిలో పుట్టినటువంటి వారు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వారికి మాత్రం ఈ గ్రహస్థితి కొంతలో కొంత ఉపయుక్తంగా ఉంటుంది. తోబుట్టువులతోటి, అన్నదమ్ములతోటి విభేదాలు, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మీనరాశి వారు గుర్తుపెట్టుకోండి, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. లేని పట్టింపు లేకపోతే మాట పట్టింపులు ఎక్కువ. జన్మరాహు యొక్క దోషం ఉన్నది, ధారాపుత్ర విరోధస్య, ప్రవాసం, రోగపీడనం, దీనివల్ల సంతానంతో, జీవిత భాగస్వామితోటి సమస్యలు, కుటుంబానికి దూరంగా ఉండడం, చెడు సావాసాలు, చెడు వ్యసనాలు, ధనాన్ని నష్టపోవడం, నమ్మి మోసం చేసేటువంటి వ్యక్తులు ఉండడం, అలాగే డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇస్తే వాడు మనకి తిరిగి ఇవ్వకపోవడం, అలాగే చర్మ సంబంధిత, వెన్నుపాముకి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తిపాస్తులకి ఆటంకాలు, వీటి వల్ల సమస్యలు, ఇది మనం చెప్పుకుంటూ పోతే మీనరాశి వాళ్ళకి ఇంకా అసలు ఈ గ్రహస్థితి వల్ల చెడే జరుగుతుంది. కాబట్టి ఇంకొక మంచి విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇవి కాక నెలలో రవి కానీ, కుజుడు కానీ, శుక్రుడు కానీ, బుద్ధుడు కానీ, చంద్రుడు కానీ, ఈ కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల యొక్క మార్పుల ద్వారా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి మంచి జరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. జాతకంలో మంచి దశలు ఉంటే మనకి మంచి జరుగుతూ ఉంటుంది. మరి ఉన్న రాశుల్లో కల్లా బాగా ఇబ్బంది పెట్టేటువంటి రాశి మీనరాశి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీనరాశి వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వీళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి అయ్యా అంటే, ఎక్కువ ఈశ్వరారాధన, ప్రతి మాస శివరాత్రిని, ప్రతి శనిత్రయోదశిని, ప్రతి అనఘాష్టమిని ఉపయోగించుకుంటూ ఉండాలి. ఆయా వ్రతాలు ఆచరిస్తూ ఉండడం, అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా కానీ, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉండడం, అలాగే పరమేశ్వరుడి దర్శనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండడం, ఇటువంటి వాటి వల్ల కొంత బయటపడుతూ ఉంటారు. ఈ సంవత్సరంలో ప్రత్యేకించి ఈ గ్రహాలకి జపాలు చేసుకుని దానాలు అవి ఇవ్వడం కూడా చాలా మంచిది. శనికి, గురుడికి, రాహుకి చేసుకుని జపాలు అవి చేసుకుని దానాలు అవి ఇచ్చి రుద్రహోమం కానీ, మన్యు పాశుపతం కానీ, సుబ్రహ్మణ్య పాశుపతం కానీ, ఇవన్నీ కూడా
ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి మనకి మంచి అవకాశాలను ఇస్తాయి. ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం ఈశ్వరుడు. అనుకూల వారాలు సోమ బుధవారాలు, అదృష్ట రత్నం నవరత్నాలు. అలాగే వీరు రుద్రాక్ష ధారణ చేస్తే కూడా మంచిది. అష్టముఖి రుద్రాక్షని ధారణ చేస్తే మీనరాశి వారు చాలా మంచిది. అదృష్ట వర్ణము తెలుపు ఆకుపచ్చ. అలాగే అదృష్ట సంఖ్యలు 9, 6. స్వస్తి.